వైకుంఠ ఏకాదశి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి, వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి, వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం ఎందుకు నిర్వహిస్తారు ఇత్యాది అంశాలపై భక్తి టీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. మరి ఈనాటి కార్యక్రమంలో ప్రముఖులు విచ్చేశారు, వారిని పరిచయం చేసుకొని కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ముందుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దివ్యారమణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం. అదేవిధంగా మనతో పాటు జీ తేజస్వి శర్మ గారు ఉన్నారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అండి. నమస్కారం. అదేవిధంగా మరొక ప్రముఖులు విచ్చేశారు, కందాడే మురళీకృష్ణమాచార్యులు గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అండి. నమస్కారం. అయితే ఇక చర్చలోకి వెళ్ళినట్లయితే ముందుగా వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి, మరి ఇది ఏ సమయంలో నిర్వహిస్తారనే విషయం నుంచి తెలియజేయండి రమణ గారు. వైకుంఠ ఏకాదశిని ప్రత్యేకంగా అరుణోదయానికన్నా పూర్వమే, అంటే మనకి బ్రహ్మ ముహూర్తంలో నిర్ణయిస్తారు. బ్రహ్మముహూర్తంలోనే భగవానుడి యొక్క దర్శనం చేసుకోవాలని. మార్గశీర్ష మాసంలో వచ్చే ఈ వైకుంఠ ఏకాదశి శుక్లపక్ష ఏకాదశి, దీన్నే మోక్షదాయ ఏకాదశి, త్రికుట ఏకాదశి, లేదా వైకుంఠ ఏకాదశి, లేకపోతే మీరు శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించడానికి సంబంధించిన ఏకాదశి అని అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అయితే వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ్ణి పరమపదవాసుడిని దర్శనం చేసుకుంటే మనకి విశేషమైన ఫలితం లభిస్తుంది అని మనకి పురాణాలు చెప్తున్నాయి. విష్ణు పురాణం దగ్గర నుంచి అన్ని పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ వైకుంఠ నారాయణుణ్ణి దర్శనం చేసుకోవాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో కోవిడ్ సిచ్యువేషన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి. అయితే వైకుంఠ నారాయణుడు ఇవాళ తనకి తానుగా స్వామియే చెప్పాడు కాబట్టి ఈ రోజున ఎవరైతే తనని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుని దర్శిస్తారో తరిస్తారో వారందరికీ నేను మోక్షాన్ని వైకుంఠాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి స్వామి తనకి తానుగా తెలియచేయడం, అలాగే దేవతలు కూడా ఇవాళ రోజున ఆయనని దర్శించడం. మనకి దక్షిణాయనం మొదలైనప్పుడు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ఆయన నిద్రకి ఉపక్రమిస్తాడు. మనకి లోక కళ్యాణం చేసి ఏకాదశి రోజు నుంచి ఆయనకి పవళింపు శయనం మొదలవుతుంది మనకి. అది వైకుంఠ ఏకాదశి రోజున ఆయన దర్శన భాగ్యంతో విశేషమైన శక్తి ప్రతి ఒక్కరికి ప్రసరించడమే కాకుండా లోక కళ్యాణాన్ని కలిగించేవాడు శ్రీ మహావిష్ణువు. ఆయనని ఆరాధన చేస్తే లోక కళ్యాణమే, ఆయన తప్ప ఇంకెవరు భూమి మీద ఆవిర్భవించిన వారు లేరు లోక కళ్యాణం చేయడానికి. కాబట్టి ఆయనని ఇవాళ రోజు దర్శనం చేయడం విశేషమైనది. ఇంకొక కథ కూడా ఉంది, దీనికి రకరకాల కథలు ఉన్నాయి, నెమ్మదిగా చర్చలో మనం అందరం కథలు తెలుసుకుందాం. తప్పకుండా అండి. తేజస్వి శర్మ గారు మీరు చెప్పండి, వైకుంఠ ఏకాదశిని ఏ పద్ధతిలో నిర్ణయిస్తారు? ఏ పద్ధతిలో వైకుంఠ ఏకాదశి నిర్ణయిస్తారు అంటే, మనకి చాంద్రమానము సౌరమానము అని రెండు రకాలైనటువంటి లెక్కలు ఉన్నాయి. హిందు తెలుగువారమైన మనం అందరం కూడా చాంద్రమానాన్ని అనుసరిస్తూ ఉంటాం. పూర్ణిమ చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటాడో ఆ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని మాసాన్ని నిర్ణయం చేసుకుంటాం. ఇప్పుడు మృగశిర నక్షత్రంతో కూడినటువంటి పూర్ణిమ చంద్రుడు ఈ మాసంలో ఉంటాడు కనుక దీనికి మార్గశిర మాసం, ఇట్లా మనం లెక్క పెట్టుకున్నాం. సౌరమాసంలో వచ్చేసరికి ఏంటంటే మేషరాశిలో సూర్యుడు ఉంటే అది మేషమాసం, వృషభ రాశిలో సూర్యుడు ఉన్న 30 రోజులు అది వృషభ మాసం, ఇలా సౌరమానం వెళ్తుంది. ఈ ద్రవిడ సంప్రదాయం అంతా కూడా సౌరమానాన్ని అనుసరించి వెళ్తూ ఉంటుంది. ఆ క్రమంలో ధనస్సు రాశిలో సూర్య సంచారం నడుస్తూ ఉండగా శుక్లపక్షంలో ఏకాదశి ఏ రోజున వస్తుందో దాన్ని ముక్కోటి ఏకాదశి పర్వదినంగా నిర్ణయం చేస్తారు. కనుక ఒకసారి మనకి ఇది డిసెంబర్ మాసంలో, ఒకసారి మనకి జనవరి ప్రారంభంలో, అలా మారుతూ ఉండడానికి గల కారణం ఇదన్నమాట. అంటే ఎప్పుడైతే ధనుస్ సంక్రమణం జరిగి ఆ ధనస్సులో సూర్యభగవానుడు ఉన్నాడో అప్పుడు తొలుతగా వచ్చేటువంటి శుక్లపక్షంలో ఉండేటువంటి ఏకాదశి ఏదైతే ఉందో దాని ముక్కోటి ఏకాదశిగా నిర్ణయం చేస్తారు. అది పరమ పవిత్రమైనటువంటిది అన్నట్టు. ఇందాక చెప్పినట్టుగా దీనికి మోక్షదా ఏకాదశి, ఈ రోజున ఎవరైతే ఉపవసించి స్వామిని సేవిస్తారో వారికి మోక్షం కలుగుతుంది అని చెప్పిన ప్రత్యేకం ఈ మాట ధర్మరాజుకి సాక్షాత్తు కృష్ణ పరమాత్మే బోధించాడు. దీనికి సంబంధించినటువంటి వృత్తాంతాలు మనకు అటు నారద పురాణంలోను, ఇటు పద్మపురాణంలోను, అదే ప్రకారంగా పాంచరాత్రంలో ఉండేటువంటి సంహితా గ్రంథాల్లోనూ వీటన్నిటిలోనూ చాలా విస్తారంగా విపులీకరించి చెప్పబడి ఉన్నాయి. నేను చాలా కష్టపడలేం, విక్కుటమైనటువంటి శ్రమతో కూడినటువంటి తపస్సులు చేయలేం, పెద్ద పెద్దమైనటువంటి సాధనాలు చేయలేం, అంటే బద్ధకం చేత కాదు, కారణాలు అనేకం ఉండవచ్చు. అందరం కూడా సంసారంలో ఉన్నటువంటి వారం కనుక ఇందులో మగ్నమైపోయి నేను చేయలేము అనుకునేటువంటి వారందరినీ కూడా ఉద్ధరించడానికి గాను పరమాత్మ ఎంచుకున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ముక్కోటి ఏకాదశి. కనుక ఈ ఒక్కరోజు అయినప్పటికీ కూడా ఈ ఏకాదశి పర్వాన్ని జాగ్రత్తగా స్వామి చెప్పినట్టుగా మనం ఆచరించినట్లయితే కనుక ఖచ్చితంగా మనం మోక్షం పొందగలుగుతాం. అందుకనే దీనికి మోక్షదా ఏకాదశి అనేటువంటి పేరు ప్రధానంగా వినబడడానికి కారణం ఇది. అలాగే కందాడే మురళీకృష్ణమాచార్యులు గారు మీరు చెప్పండి, అంటే వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి, అదేవిధంగా దీనిని మనం ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటాం కదా, ఇలా పిలవడానికి గల కారణం ఏమిటంటారు? ముక్కోటి ఏకాదశి అని ఎందుకు అంటారు అంటే, ఇందాక పెద్దలిద్దరూ కూడా చెప్పినట్టు ఈరోజు స్వామి శయనించి, అంటే ఇప్పటిదాకా శయనించి ఉన్నట్టు ఉన్నటువంటి స్వామి ఈరోజు మేల్కొని ఉంటాడు.
అంటే ఆయన నిద్రపోతాడా మేల్కొంటాడా అనేటువంటి సందేహం చాలా మందికి కలగొచ్చుదాక. అంటే యోగ నిద్రలో ఉండేటువంటి స్వామి కళ్ళు తెరిచి ఒకసారి జగత్తునంతా చూస్తాడు. ఈ సమయం కోసం 3 కోట్ల మంది దేవతలు, ఇంకో మాట 33 కోట్ల మంది దేవతలు ఎదురు చూస్తుంటారు. పెద్ద ఆయన నిద్రలేస్తున్నాడు. నిద్ర లేచే సమయానికి మనం అందరము కూడా ఆయన ముందు నిల్చొని ఉండాలి. అంటే దీన్ని మనం సరదాగా చెప్పుకోవాలి అంటే స్వామి నిద్రలేచే సమయానికి మనం అందరము కూడా, దేవతలందరూ మానవులందరూ కూడా ఎక్కడైతే వైష్ణవ క్షేత్రం ఉంటుందో ఆ స్వామి ముందర మనము నిల్చొని ఆయన దర్శనం చేసుకుంటే ఆయన మన అటెండెన్స్ తీసుకుంటాడు. అంటే ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, నేను వచ్చాను, కందాడి మురళీకృష్ణమాచార్య గారు వచ్చారు, తేజస్వి శర్మ గారు వచ్చారు, దివ్యరమణి గారు వచ్చారు, ఇలా అటెండెన్స్ వేసుకుంటే వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇందాక వారు చెప్పినట్టుగా మోక్షాన్ని కలిగిస్తాడు స్వామి. అంటే మిగతా ఏకాదశులకు లేనటువంటి ప్రత్యేకత చాంద్రమానము సూర్యమానము ప్రకారము తీసుకున్నట్టయితే వచ్చే కలిసి వచ్చేటువంటి ఒకే ఒక ఏకాదశి ఇదేని చెప్పుకోవచ్చు. అందుకే అంత ప్రాముఖ్యత దీనికి. 3 కోట్ల మంది దేవతలు స్వామి కళ్ళు తెరిచి మమ్మల్ని చూస్తాడు మమ్మల్ని చూస్తాడు అని ఎదురు చూసి అందరూ కూడా వైకుంఠానికి చేరుకొని స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని 2 పేర్లు చెబుతారు. అలాగే ఇందాక పెద్దలిద్దరూ కూడా చెప్పినట్టుగా ఈరోజు ఏకాదశి వ్రతం చేసుకొని ఉపవసిస్తే స్వామి దర్శనం చేసుకుంటే మోక్షం కూడా కలుగుతుంది అని చెప్పేసి మోక్షద ఏకాదశి అని కూడా ఈ ఏకాదశికి పేరు వచ్చింది. దివ్యరమణ గారు మీరు చెప్పండి, రేపటి రోజున వస్తున్నటువంటి వైకుంఠ ఏకాదశికి ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి? రేపటి రోజు వచ్చే వైకుంఠ ఏకాదశికి ధనుర్మాసం ప్రత్యేకమైనది. మనకి ఎప్పుడు వైకుంఠ ఏకాదశి ధనుర్మాసంలో వస్తూనే ఉంటుంది. ఒకసారి మనకి వచ్చే పాసురాల్ని బట్టి కూడా అనుసంధానం చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఈ ధనుర్మాసంలో జరిగే తిరుపావి వ్రతం అమ్మవారు స్వామిని ఆరాధించి స్వామిని చేరడానికి చేసే వ్రతం. ఇంకొకటి మనం ఇంకో చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక ఇది ద్రవిడనాట ఉద్భవించింది. ముక్కోటి ఏకాదశి గురించి చెప్పుకోవాలి అంటే కనుక ద్రవిడనాటిలో దీని గురించి చాలా చక్కగా, అంటే తమిళనాడు ప్రాంతంలో దీని గురించి విశేషమైన ఆరాధనలు విశేషమైన ఉత్సవాలు జరుగుతాయి. మనకి ప్రతి చోట ఇప్పుడు మనం ఏ దేవాలయంకి వెళ్ళినా కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నప్పుడు మనం వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటాం. వైకుంఠ ద్వారం నుంచి మనం వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటాము. ఒక్క శ్రీరంగంలో ప్రత్యేకత ఏంటి అంటే గనక స్వామి వైకుంఠ ద్వారం గుండా వచ్చి భక్తుల్ని దర్శనం చేసుకుంటాడు. అది శ్రీరంగం యొక్క ప్రత్యేకత. అయితే ఇక్కడ మీకు ఏంటి తేడా అంటే గనక స్వామి ఏమని చెప్తున్నాడు, మేము వచ్చి నిన్ను దర్శనం చేసుకోవాలంటే మనకి ఉపాయము ఉపేయము అనేది 2 అర్థాలు. స్వామిని పొందాలనుకున్నా మనం పొందాలనుకున్నా స్వామియే మనకి ఉపాయాన్ని కలిగించాలి, ఉపేయమైన వాడు కూడా స్వామియే మనకి. కాబట్టి ఆయననే ఇక్కడ మనకి ఆ ఉపేయము అనే అర్థం కనిపిస్తూ ఉంటుంది శ్రీరంగంలో. అక్కడ భగవంతుడే తానికి తానుగా వచ్చి దర్శనమిస్తూ ఉంటాడు వైకుంఠ ద్వార దర్శనంలో. ఇంకొక చోట మళ్ళీ మనం ఆలోచిస్తే కనుక మనకి తిరుపతిలో విశేషమైన ఆరాధనలు జరుగుతాయి. స్వామివారికి వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంది. ఈ వైకుంఠ ద్వార దర్శనానికి కూడా బంగారు తలుపులు చక్కగా ఉంటాయి, వీటి నుంచి ఆరాధన చేస్తారు. ఆ రోజు వైకుంఠ ద్వారానికి సంబంధించిన విశేషమైన పూజలు చేసి స్వామిని ఆరాధన చేస్తారు. కొన్ని చోట్ల గుళ్ళలోకి వచ్చేసరికి ఏం చేస్తారంటే వైకుంఠ ద్వారానికి లేకపోయినా సరే వాళ్ళు వైకుంఠ మార్గాన్ని ఏర్పాటు చేసి చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక ఇందాక మురళీకృష్ణ గారు అన్నట్టు చాంద్రమానము సౌరమానము, చాంద్రమానం ప్రకారం మార్గశీర్ష మాసము, సౌరమానం ప్రకారం ధనుర్మాసము, ఈ 2 మాసాలు కలిసి వచ్చిన ఏకాదశి కాబట్టి విశేషమైనది విశిష్టమైనది. ఇంకొకటి భగవానుడు నిద్ర నుంచి లేచేది మనకి ఉత్తరాయణము దక్షిణాయనము అనే పుణ్యకాలాన్ని తీసుకుంటే గనక ఈ దక్షిణాయనానికి మనకి అంతమయ్యే కాలం కాబట్టి బ్రహ్మముహూర్తం కింద దేవతలకి బ్రహ్మముహూర్తం కింద తీసుకుంటారు కాబట్టి ఈరోజు స్వామి లేచి మనకి దర్శనం ఇవ్వడం విశేషమైనదిగా భావించవచ్చు. మీరు చెప్పండి, వైకుంఠ ఏకాదశి రోజున మరి ఆ శ్రీమన్నారాయణ దర్శించడం వల్ల మనకి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయంటారు? వైకుంఠ ఏకాదశి నాడు స్వామిని బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజాము 4 నుంచి 6 గంటల లోపుగా దర్శనం చేసుకోవాలి అనేది మాత్రం నియమం ఉంది. ప్రతి దేవాలయంలో కూడా శ్రీ వైష్ణవ క్షేత్రాలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా 365 రోజులు కూడా మూసి ఉంచేటువంటి ఉత్తరద్వారాన్ని రోజున తెరిచి ఆ ఉత్తరద్వారంలో స్వామివారిని గరుడవాహనం మీద కానీ శేషవాహనం మీద కానీ శ్రీదేవి భూదేవి సమేతంగా వేయించేపు చేసి దివ్యమైనటువంటి అలంకారం చేస్తారు. ముందుగా స్వామివారికి చక్కగా పాసుల సేవ ఇవన్నీ కూడా విన్నవించడం అన్నీ కూడా జరుగుతాయి. అంటే ద్వారం తెరవడానికన్నా ముందుగానే పాసుల సేవ కూడా జరుగుతుంది స్వామివారి. అంతా అయిన తర్వాత ఆ దివ్యమైనటువంటి స్వర్గద్వారాలు తెరుస్తారు. దానికి అసలు ఉన్నటువంటి పేరే స్వర్గద్వారాలు తెరవడం. ఉత్తరద్వారం అంటే స్వర్గద్వారాలు తెరవడం.
పూర్వం ఏం చేసేవారంటే అండి, ఇప్పటికి కూడా మనకి పల్లెటూళ్ళలో కనబడుతుంది, మహిళలు ఏం చేస్తారని అంటే స్వర్గద్వారాల ముగ్గుని వేస్తారు. ఈరోజు ఈ స్వర్గద్వారాల ముగ్గు నాలుగు వరుసలు నిలువుగా నాలుగు వరుసలు అడ్డంగా ఉంటూ ముగ్గంతా వేస్తే ద్వారాలు తెరిచినట్టుగా ఉంటుందన్నమాట. అంటే స్వర్గద్వారాల ముగ్గుని వేస్తారంటే ఇది స్వర్గానికి ద్వారం తెరుచుకునేటువంటి రోజు. ఇక్కడ స్వర్గం అంటే ఏది? ఇంద్రుడు ఉంటే స్వర్గం అని కాదు, పరమాత్మయే ఇంద్రుడు. వేదమందు ఇంద్రుడు అంటే ఎవరు? సమస్తమైనటువంటి ఐశ్వర్యములు విభూతులు కలిగినటువంటి వాడు ఇంద్రుడు. ఇది ఇంద్రశబ్దానికి అర్థం. సమస్తమైనటువంటి విభూతులు శ్రేష్టమైనటువంటివన్నీ కూడా ఉండేది ఎవరి దగ్గర? శ్రీమన్నారాయణుడి దగ్గర. కనుక ఇంద్రుడికి కూడా ఇంద్రుడైనటువంటి వాడు నారాయణుడే. ఆయన ఉండేటువంటి వైకుంఠ ద్వారం, ఉత్తర ద్వారం ఏదైతే ఉందో అది వాళ్ళు తెలుసుకుంటుంది అనటానికి సంకేతంగా ఇవన్నీ చేస్తారు. కనుక అక్కడ ఆ స్వామి వైకుంఠంలో మనం వెళ్ళి ఆ స్వామిని దర్శిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుంది. వాస్తవానికి వైకుంఠానికి చేరిన పరమపదానికి చేరి స్వామిని దర్శనం చేసుకోవడానికి అందరికి కూడా అర్హత లేదు అని చెప్పని వైష్ణవ సంప్రదాయంలో ఒకటి ఉంటుంది. నిత్యసూర్యులను కొంతమంది ఉంటారు, గర్భవంతుడు, ఆదిశేషుడు, మహాలక్ష్మి, బ్రహ్మగారు, ఇట్లా నిత్యసూర్యులను కొంతమంది ఉంటారు. వీరికి తప్ప స్వామి యొక్క దర్శన భాగ్యం ప్రతిరోజు కూడా నిత్యం అందరికీ లభించదు అని చెప్పాలి. కానీ ఈ రోజున ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఎవరైతే స్వామివారిని ఆ ద్వారంలో దర్శనం చేస్తారో, ముక్కోటి ద్వారంలో దర్శనం చేస్తారో ఉత్తర ద్వారంలో, వారందరికీ కూడా అంతటి పుణ్యం లభిస్తుంది. స్వామిని కనులారా దర్శనం చేసిన పుణ్యం లభిస్తుంది అని. మోక్షం అంటే ఏంటమ్మా? భగవంతుని దర్శించడమే మోక్షం కదా. కనుక భగవంతుడిని మనం దర్శించాం. ఎట్లా దర్శించాం? గరుడారూఢుడైనటువంటి నారాయణని దర్శించాం, అంటే వేద ప్రతిపాద్యుడైనటువంటి నారాయణని దర్శించాం. కనుక స్వామి నువ్వే వేదసారం అని మేము తెలుసుకున్నాం, కనుక ఇవాళ నుంచి నీ నామస్మరణ చేసుకుంటూ మేము ఉంటాం అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం మనకు తెలియకుండానే మనస్సులో ఏర్పడుతుంది. దీనివలన త్రికరణాలలో మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా స్వామి స్మరణ చేస్తూ ఉంటాం, కనుక మనం మోక్షం లభిస్తుంది. కనుక ఈ రోజున చేసేటువంటి దర్శనం అత్యంత ప్రభావవంతమైనది. అదీ కాక మనస్సు రోజంతట్లోకి రెండు సమయాల్లో సమాహితంగా ఉంటుందట. అంటే మనకు కొలను ఉందనుకోండి, కొలంలో ఒక రాయి వేయకముందు అది ఎంత ప్రశాంతంగా ఉంటుంది, రాయి వేస్తే చంద్రవంతరగా నీళ్ళన్నీ చేరుతుంది. అలా మనస్సు కూడా తేటపడి ఉండేటువంటి సమయాలు రెండు ఉంటాయి రోజంతట్లో, ఒకటి ప్రాతః సంధ్య, రెండు సాయం సంధ్య. అందుకని ఈ రెండు సమయాలు కూడా భగవదారాధనకు అత్యంత ప్రధానమైనవిగా చెప్పారు. మధ్యాహ్న సంధ్య ఉన్నప్పటికీ ఈ రెండింటికి మరింత ప్రాముఖ్యతను ఎక్కువగా ఇచ్చారు. వాటిల్లో ఈ బ్రహ్మముహూర్త సమయానికి మనస్సు సమాహితమై ఉంటుంది. ఇందులో రాగద్వేషాదులు ఏవీ ఉండవు, నిష్కల్మషంగా ఉంటుంది. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మీరు ఎప్పుడైనా సరే నిద్ర లేవగానే మొట్టమొదటి ఏం వింటారో రోజంతా అదే మీ మనస్సులో మెదులుతూ ఉంటుందని గమనించవచ్చు. అందుకని ఇది దేవతలకి బ్రహ్మముహూర్తంగా చెప్పబడేటువంటి ఈ సమయంలో మనం కూడా ఆ రోజు ఉన్నటువంటి ఈ బ్రహ్మముహూర్త సమయంలో వెళ్ళి నారాయణ కనుక దర్శనం చేసినట్లయితే ఇక మన మనస్సులో ఎవరు నిలబడి ఉంటారు? నారాయణుడే నిలబడి ఉంటారు. అందుకు కూడా ఇది చాలా విశేషమైనటువంటిదిగా చెప్తారు. కనుక రేపటి రోజున ముక్కోటి ఏకాదశి నాడు ఎవరైతే బ్రహ్మముహూర్త సమయంలో స్వామివారిని వైకుంఠ ద్వారం గుండా దర్శనం చేస్తారో వారందరూ కూడా నారాయణ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వలన మోక్షము లభిస్తుంది. నేను, నా భార్య, నా పిల్లలు, నా సంసారం, నా లంపటం, రెండిళ్ళు, వీసా వచ్చింది, రాలేదు, ఉద్యోగం వచ్చింది, పోయింది, కరోనాలో ఉన్నాను, లేను, ఈ లంపటాలన్నీ ఏమీ లేకుండా నాకు నారాయణ రక్ష ఉంది, నాకేం పర్వాలేదు అనేటువంటి ఒక నిర్భీతికరమైనటువంటి స్థితి, అభయస్థితిలోకి అతను వెళ్తారు. మురళీ గారు మీరు చెప్పండి, అంటే వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో దర్శించాలి అంటారు కదా, మరి ఉత్తర ద్వారానికి ఇంతటి ప్రత్యేకత ఏ విధంగా వచ్చింది? అసలు మీరు అంటే పురాణాలని పరికించి చూస్తే, బాగా విపులంగా పరికించి చూస్తే ఉత్తర ద్వార దర్శనము అనేటువంటిది ఏ పురాణంలోనూ కనిపించదు. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటేనే పుణ్యము అనేటువంటిది ఒక ఆచారంలాగా వచ్చింది. దానికి మూలము ఇందాక దివ్యరమణి గారు చెప్పినట్టు ఈ ఆచారము మొట్టమొదట శ్రీరంగంలో మొదలైంది. శ్రీరంగంలో ఉండేటువంటి రంగనాథుడు మొట్టమొదటి అర్చామూర్తి, శ్రీరాముడి చేత కూడా ఆరాధింపబడినటువంటి వాడు, భూలోకంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి అర్చామూర్తి. ఆయన భక్త సులభుడు, అంటే పరమాత్మ ఏ రూపంలో ఉన్నా భక్త సులభుడే. భక్తుల సౌలభ్యం కోసం వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చినటువంటి స్వామి ఇంకా వారి సౌలభ్యం కోసం అని చెప్పేసి మీరు నా దగ్గరికి రావాల్సినటువంటి అవసరం లేదు, నేనే మీ దగ్గరికి వస్తాను అని చెప్పి మొట్టమొదటిసారి ఉత్తర ద్వార దర్శనం గుండా అక్కడ ఉండేటువంటి భక్తులకు దర్శనాన్ని ఇచ్చాడు. ఆ రోజు ఏకాదశి అయి తిథి, ధనుర్మాసంలో ద్రావిడ సాంప్రదాయంలో ధనుర్మాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష ఏకాదశి ఆ రోజు అయింది. ఆ రోజు నుంచి దీనికి వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వారాలు ఇందాక వారు చెప్పినట్టుగా వైకుంఠ ద్వారాలు స్వర్గద్వారాలు తెరుచుకొని భక్తుల దర్శనార్థం కోసం స్వామి వచ్చాడు కాబట్టి ఈ రోజుకి కూడా ఆ రోజు ఆచారాన్ని పెట్టుకొని
వైకుంఠ ద్వార దర్శనము ఉత్తర ద్వార దర్శనము అనేటువంటిది ఒక సాంప్రదాయంలాగా మారిపోయింది. ఏదైనా మన పెద్దలు ఆచరించి దానిలో మనకి ఫలితం కలిగి కనిపించినా పెద్దలు దీన్ని ఆచరించమని చెప్పినా అందులోనూ ఇప్పుడు ధనుర్మాసం నడుస్తుంది. ధనుర్మాసంలో ఆడాళ్ళమ్మవారు చేస్తున్నటువంటి వ్రతంలో ఆమె పెట్టుకున్నటువంటి మనకు చెప్పినటువంటి కొన్ని నియమాలలో ఒక నియమము నేను మా పెద్దలు చెప్పింది చెప్పినట్టుగా చేస్తాను, మా పెద్దలు చేయమన్నదే చేస్తాను, వద్దన్నది చేయను. కాబట్టి మన పెద్దలు వైకుంఠ ద్వారం దర్శనంగా మొట్టమొదట స్వామి వచ్చాడు కాబట్టి ఏ రోజైతే వచ్చాడో ఆ రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న వారందరికీ స్వామి మోక్షాన్ని కలిగిస్తాడు అని మన పెద్దలు చెప్పారు, మన సాంప్రదాయము చెప్తుంది. కాబట్టి వైకుంఠ ద్వార దర్శనానికి ఇంత ప్రాముఖ్యత ఏర్పడింది. ఇప్పుడు కాదు, కొన్ని కొన్ని యుగాల కిందట జరిగినటువంటి విషయం. ఎందుకంటే రంగడు ఇప్పటివాడు కాదు, రాముడు ఇప్పటివాడు కాదు. రాముడు వచ్చి భూలోకానికి వచ్చే 27 మహాయుగాలు గడిచాయి, అంటే 108 యుగాలు అయిపోయి ఇప్పుడు 112వ యుగం నడుస్తుంది, 111 యుగాలు అయిపోయాయి. అంత కాలం క్రితం మాట కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా వస్తున్నటువంటి ఆచారం. అలాగే ఇంకా బాగా చెప్పుకోవాలి అంటే పరమాత్మని కలియుగంలో మానవులు అల్పాయుష్కులు అని చెప్తారు, అంటే ఎక్కువ కాలం బతకరు వాళ్ళు. ఎక్కువ కాలము అంటే పాత రోజుల్లాగా 1000 సంవత్సరాలు బ్రతికేది కాదు, ఇప్పుడు 100 సంవత్సరాలకే మనం లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ 100 సంవత్సరాల్లో ఒక 25-30 సంవత్సరాలు మనకు బుద్ధి తెలిసే లోపల అయిపోతుంది. ఆ తర్వాత వివాహము ఇందాక వారు చెప్పినట్టుగా చాలా చక్కగా చెప్పారు, ఎటువంటి లంపటాలు లేకుండానే ఈ లంపటాలన్నీ 25 ఏళ్ళు వచ్చేటప్పటికల మనకు తగులుకుంటాయి. 75 ఏళ్ళు వచ్చిన పువ్వు, కొంతమందికి 90 ఏళ్ళు వచ్చిన పువ్వు. ఇట్లా జీవితం అంతా కూడా పరమాత్మ ధ్యాస లేకుండా, పరమాత్మ నామ సంకీర్తన లేకుండా, ఆయనను దర్శించుకోకుండా, ఆయన నామాన్ని తలవకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారైనా సరే వైకుంఠ ఏకాదశి రోజు స్వామి దర్శనం చేసుకుంటే ఈ జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగించబడతాయి. ఆయన పేరే హరి, ఒక నామం శ్రీహరి అని ఒక నామం. హరి అంటేనే మనము చేసినటువంటి పాపాలను హరించేవాడు అటువంటి శ్రీమన్నారాయణుడు భక్త సులభుడు. ఏ ఒక్క కారణం చేతైనా సరే తెలిసి చేసినా తెలియక చేసినా నిప్పు ఎలాగైతే కాలుతుందో తెలిసి చూసినా తెలియకుండా చూసినా తెలిసి అన్నా తెలియక అన్నా హరి అంటే చాలు, నీ పాపాలన్నీ హరించి నీకు మోక్షం ఇస్తాను అని చెప్పినటువంటి రోజు కాబట్టి ఈ రోజుకి అంత ప్రత్యేకత. దివ్యారమ్మ గారు, మరి ఇంతటి ఉత్కృష్ట పర్వదినాన్ని భక్తులు ఏ విధంగా ఉపయోగించుకోవాలంటారు? తెల్లారగట్లే లేచి తలస్నానం చేసి మనకున్న శుచి అయిన వస్త్రాలు ధరించి భగవద్ దర్శనానికి వెళ్ళడం మొట్టమొదలు చేయవలసిన పని, ఉపవాసం చేయడం. ఇందాక వీరిద్దరూ చెప్పినట్టుగా మనకెప్పుడూ జీవితానికి సంబంధించిన అన్ని వేషాలు ఉంటాయి, కానీ ఈ వేషాలన్నింటినీ వదిలి ఒక్కరోజైనా భగవంతుడిని ఆశ్రయించడం. మనకి ఏకాదశులు వచ్చేసరికి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అన్ని ఏకాదశులు మేము వ్రతం చేయలేకపోతున్నాం. మనకి కలియుగంలో ఏంటి అంటే మానవుడు ఉపవాసం చేయమంటే నిరాహారంగా ఉండమంటే ఉండలేడట. ఎందుకంటే కలియుగంలో రోగాలు అధికం, అనేక రోగాలు కలిగిన వాడై ఉంటాడు కాబట్టి రోగాల వల్ల వాళ్ళు ఉపవాసం చేయలేము అని. దీనికి మనకి ఒక భీముడి యొక్క కథని కూడా తెలియజేస్తారు. భీముడు తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ బద్రీక్షేత్రం వెళ్ళినప్పుడు శ్రీమన్నారాయణుడు నరనారాయణులు ఏమంటారనంటే, నువ్వు వెళ్ళి కేదారేశ్వరంలో స్వామిని దర్శనం చేసుకుంటానంటే కేదారేశ్వరం వచ్చేసరికి ఆయనకి వైకుంఠ ఏకాదశి పర్వదినం దగ్గరకు వస్తుంది. అప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడు ఏమని చెప్తాడనంటే, నువ్వు ఒకరోజు ఉపవాసం చెయ్యి, ఎలాగో వైకుంఠ ఏకాదశి కాబట్టి ఈ ఉపవాసం అయిన తర్వాత నీకు నేను చెప్తాను అని. భీముడు ఒక్కరోజు ఉపవాసం అంటే భీముడి వల్ల అయ్యే పనా? సరే ఆయన కూడా ఏమంటాడంటే ఖచ్చితంగా నిక్కచ్చిగా నేను ఉపవాసం చేసేస్తాను అని చెప్పి పొద్దున్నే తెల్లారగట్లే లేచి చక్కగా అక్కడ ఉన్న నదిలో స్నానం చేసి పరమేశ్వరుడి దర్శనం చేసుకుని కూర్చుంటాడు. ఒక అర్ధగంట అవగానే ఆయనకి ఆకలి బాధ గలగలగా మొదలైపోయి ఆయన వల్లవదనమాట. ఎట్టి పరిస్థితిలో ఆయన తిండి లేకపోతే ఇప్పుడు చనిపోతానేమో అనే విధంగా ఆయనకి ఆకలి బాధిస్తూ ఉంటుంది. ఓ పరమశివ అని పిలుస్తాడు. పిలిస్తే ఆయన వచ్చేసేసి, ఏంటి అప్పుడే పిలిచేసావు, ఒక గంట కూడా పూర్తి కాలేదు అని అంటే, నేను ఆకలితోటి ఉండలేను అని అంటే, ఈ శాస్త్రాలకి సంబంధించిన విషయాల్లో మనకేంటి ఏకాదశి పర్వదినం నిరాహారంగా ఉండాలి. అప్పటి వాళ్ళు నిరాహారంగా ఉన్నారు, మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉన్నారు. కలియుగంలో మానవులకు వచ్చేసరికి ఈ రోగాల వల్ల లేకపోతే ఇంకో దానివల్లనో భీముడు మనకి సహాయం చేశాడని చెప్పుకోవచ్చు.
అందుకని పరమశివుడు ఒక రిలాక్సేషన్ ఇచ్చాడు. అప్పుడు ఏంటి, మీరు పాలు తాగి ఉండొచ్చు. నువ్వు పాలు తాగవయ్యా అంటే ఈయన ఏం చేశాడు, ఒక మనలాగా ఒక గ్లాస్ పాలు తాగితే ఆయనకి సరిపోదు కదా, హాయిగా ఒక 1000 లీటర్ల పాలు తెప్పించుకుని తాగాడు. ఒక గంట సేపు ఎలాగో అలాగా హాయిగా ఉన్నాడు, పర్వాలేదు. గంట అవగానే మళ్ళీ ఆకలి మొదలైందని ఆయన ఉండలేకపోతున్నాడు. మళ్ళీ పరమశివుడిని పిలిచాడు. పరమశివుడిని పిలిస్తే మళ్ళీ ప్రత్యక్షం అయితే, సరే ఫలాహారం తీసుకో. ఫలాహారం అంటే ఏంటి, ఫలాలు తీసుకోవచ్చు. మనం ఏం చేస్తాం, చక్రకేళిలో ఏవో తెప్పించుకుని ఒక 2-3 పళ్ళు తినగలుగుతాం. ఆయన ఏకంగా అవి కూడా సహస్ర డజన్లు తినేస్తాడు ఆయన. అంటే 12,000 ఫలాలు తింటాడు ఆయన. ఆయన ఆకలి తీరదు, మళ్ళీ ఆకలేసింది ఆయనకి. మళ్ళీ ఆకలేస్తే మళ్ళీ పిలుస్తాడు, బాబోయ్ ఈయనకి తిండి పెట్టకుండా బతకలేడని చెప్పేసి అన్నాన్ని భిన్నం చేసుకుని తినమని చెప్పారు. ఇలా మనకి భీముడు సహకరించాడని చెప్పచ్చు. ఉపవాసం చేయాలి అంటే, ఉపవాసము అని అంటే కనుక భగవంతుడిని ఆశ్రయించి భగవంతుడి దగ్గరే ఉండి భగవన్నామ స్మరణ చేస్తూ భగవద్భక్తులతోటి భగవంతుడి గురించి కీర్తి గుణాల్ని మనం కీర్తిస్తూ ఉండేదే ఉపవాసం. అలాంటి ఉపవాసంలో భిన్నమైన ఆహారాన్ని లేకపోతే ఫలాహారాన్ని లేకపోతే పాలని ఆహారంగా తీసుకుని మీరు చేయొచ్చు అని చెప్పి మనకి ఇది ఒక కథ. ఇది ఈ విధంగా మనకి ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారు వారు పూర్తి ఉపవాసం చేయమని మనకి ఎప్పుడూ శాస్త్రం చెప్పదు. పిల్లలకి పూర్తి ఉపవాసం లేదు, గర్భిణీ స్త్రీలకి ఉపవాసం పూర్తిగా లేదు. కాబట్టి ఇలాంటి వారికి ఈ విధంగా మనకి ఆచరించగదగిన విషయాల్లో ఉపవాసం చేయొచ్చు. పొద్దునే లేచి భగవంతుడి ఆరాధన చేసి ఆ శ్రీమన్నారాయణని మీ ఇంట్లో ఉన్న పుష్పాలతోటి అర్చన చేయండి. అమ్మవారికి ఈ రోజున మంచి పసుపు రంగు ఎరుపు రంగు పుష్పాలతోటి అర్చన చేయండి. స్వామివారికి తెల్లటి పూలతోటి అలాగే తులసీ దళాలతోటి అర్చన చేస్తే కనుక స్వామి ప్రీతి చెందుతాడు, మీరు అనుకున్న మోక్షం ఆయన ప్రసాదిస్తాడు. లేదా భగవద్ దర్శనం చేస్తున్నంత సమయం ఏం వేసుకున్నారు, ఏం తెచ్చారు, ఏం తిన్నారు, ఏం తెచ్చారు, ఇంకేమున్నాయి అవి ఇవి అని మాట్లాడుకోకుండా హరినామ సంకీర్తన చేస్తూ భగవంతుడిని దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చేసిన తర్వాత తమ కార్యాలను తను నిర్వహిస్తూ రాత్రి భగవంతుడి యొక్క గుణగణాలను కీర్తిస్తూ మనము జాగారం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. తేజస్వి శర్మ గారు, ఈ కాలంలో ప్రత్యేకంగా కూడా తిరుప్పావై పాసురాలు పఠిస్తారు కదా, మరి తిరుప్పావై పాసురాలు పఠించడం వల్ల ఎటువంటి ఫలితాలు లభిస్తాయంటారు? దాని మురళి గారు ఇంకా ప్రమాణంగా చెప్పగలుగుతారు, అందులో సందేహం ఏం లేదు, కనుక మీరే చెప్పండి. దీని పేరే ధనుర్మాసం. ఈ ధనుర్మాసం అంతా కూడా తిరుప్పావై పాసురాలు చెప్పడము, తిరుపావై పాశురాలు మనము చదువుకోవడము, దానికి అర్థాలు చెప్పుకోవడము, కొన్ని దేవాలయాల్లో ప్రవచనాలు కూడా జరగడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి. సత్సంగత్యం. దీనికి అసలు తిరుపావై అనేటువంటిది ఎందుకు వచ్చింది అంటే, మనము ఇందాక వారు చెప్పినట్టుగా భూలోకంలో ఉండేటువంటి మానవులందరూ కూడా అల్పాయుష్కులైపోయారు, భగవంతుడి మీద ప్రేమ లేకుండా అయిపోయింది. స్వామి ఏమంటాడు అంటే, అవజానంతి నామూడాహ అంటాడు. పైన వైకుంఠంలో కూర్చొని అమ్మవారి దగ్గర అవజానంతి నామూడాహ, ఈ భూలోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ మూర్ఖులు మూఢులు అని మనకు మంచి మంచి సర్టిఫికెట్స్ ఇస్తారు స్వామి. ఎందుకు స్వామి అలాంటి మాటలు అంటున్నారు అంటే, వాళ్ళు బుద్ధి లేదు భూలోకంలో ఉండేటువంటి మానవులకి, వారికి నామము ఇచ్చాను, నామాన్ని పలకడానికి సాధనము ఇచ్చాను, అయినా నరకానికి వెళ్తున్నారు. అంటే ఏ నామం ఇచ్చారు స్వామి అంటే, నారాయణ అనేటువంటి నామాన్ని ఇచ్చాను, దాన్ని పలకడానికి నాలుక కూడా ఇచ్చాను. ఈ రెండు ఇచ్చినా వీరు నరకానికి పోతున్నారు అంటే, నారాయణ అంటే నరక ద్వారా దర్శనం జరగదు అంటే, భూలోకంలో ఉండేటువంటి మానవులు ఎవ్వరూ కూడా నారాయణ అనట్లా, అసలు ఎవరు కూడా మాట మాట్లాడట్లా. అటువంటి మూర్ఖులు అంటే, మనల్ని ఉద్ధరించడం కోసం, మనల్ని సరైన దారిలో పెట్టడం కోసం లక్ష్మీ అమ్మవారే భూలోకానికి వచ్చి ఆండాళ్ళు అమ్మలాగా అవతరించి మనందరినీ ఉద్ధరించడం కోసము ఒక వ్రతాన్ని నిర్ణయించి, ఆ వ్రతాన్ని తాను ఆచరించి మనల్ని ఆచరించే విధంగా చేసినటువంటి సమయం ఇది. అమ్మవారు రంగనాథుడిని పెళ్లి చేసుకోవాలి అని కోరిక వెలుగుచ్చినప్పుడు, రంగనాథుడిని ఒక మానవ కన్య పరమాత్మని పెళ్లి చేసుకోవడం కష్టము అంటే, ఇంతకుముందు ఎవరూ చేసుకోలేదా అని అడుగుతుంది అమ్మ. అంటే ఎందుకు చేసుకోలేదు, ద్వాపర యుగంలో గోపికలు చేసుకున్నారు అంటే, వాళ్ళు ఎలా చేసుకున్నారు అంటే, వాళ్ళు ఒక వ్రతం చేశారు. ఏం వ్రతం చేశారు అంటే, కాత్యాయని వ్రతం చేశారు. సరే, అప్పుడు కాత్యాయని వ్రతం చేశారు కదా, అప్పుడు గోపికలు చేసినటువంటి వ్రతాన్ని నేను కూడా ఇప్పుడు మొదలు పెడతాను అని తనని తాను గోపికలాగా మలచుకొని, అక్కడ ఉండేటువంటి తన స్నేహితులని చెలికత్తెలను అందరినీ కూడా గోపికల్లాగా మలచి, అమ్మవారు ఆ గోకులంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా తనకి తాను సృష్టించుకొని 30 రోజుల పాటు వ్రతం చేసింది. అలా దానికి మార్గశీర్ష మాసము మొదలైనప్పుడు, మార్గశీర్ష మాసం అదే సమయంలో మార్గశీర్షం మాసం మొదలైంది.
అక్కడి నెల రోజుల పాటు 30 రోజుల పాటు అమ్మవారు వ్రతాన్ని చేసి రోజుకొక పాట పాడుతూ స్వామిని కీర్తించి అందరూ కూడా కలిసి గోపికలందరూ కూడా కలిసి స్వామిని పొందడం కోసం చేసినటువంటి వ్రతం 30 రోజుల పాటు. అదే 30 రోజుల వ్రతాన్ని మనము మార్గశీర్ష మాసంలో మొదలుపెట్టి మళ్ళీ ధను సంక్రమణం రోజు మొదలు పెట్టుకొని మకర సంక్రమణం రోజున గోదా కళ్యాణం చేసుకొని ఈ వ్రతాన్ని ముగించడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా ప్రతిరోజు విశేషమైనటువంటి ప్రతి పాశురము కూడా విశేషమైనది. ప్రతి పాశురములో మనం వ్రతం ఎందుకు చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నాము అని చెప్పి పరమాత్మ యొక్క కళ్యాణ గుణగణాలన్నీ కూడా అమ్మవారు చాలా చాలా అద్భుతంగా అందించినటువంటి దీన్ని మనం ఒక మహాగ్రంథము అనొచ్చు. ఒక రామాయణము, ఒక భారతము, ఒక భాగవతము, అష్టాదశ పురాణాలు, 4 వేదాలు అన్నీ కలిపి వాటి సారాన్ని అంత తీస్తే తిరుప్పాయ అవుతుంది. అంత అద్భుతమైనటువంటి గ్రంథం అది. 30 పాటలు ప్రతిరోజు మనము కూడా ఇప్పుడు కూడా 30 పాటలు పాడుకుంటూ ప్రతిరోజు గుళ్ళలో స్వామివారికి ఏ వైష్ణవ దేవాలయాల్లో ముఖ్యంగా వైష్ణవ దేవాలయాల్లో స్వామివారికి విన్నవించుకుంటారు. అలాగే ప్రతిరోజు సాయంత్రం పూట చాలా వరకు దేవాలయాల్లో ఈ విశేషమైనటువంటి పాశురాన్ని పాడి వినిపించడమే కాకుండా దానికి ఉండేటువంటి అర్థాన్ని విశేషమైనటువంటి అర్థాన్ని ప్రవచనకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వివరిస్తుంటారు. దీని వలన కలిగేటువంటి ఫలితం ఏంటి అంటే శ్రీమన్నారాయణుణ్ణి మీరు ఏ రూపంలో కీర్తించినా ఆయన ఇవ్వగలిగింది ఒకటే, ఆయన దగ్గర ఉంది ఒకటే. చాలా స్పష్టంగా చెప్తారు. పూతన విషమిస్తే పూతన విషమిచ్చింది, ఆయన ఆమెకు మోక్షం ఇచ్చాడు. ఎందుకు స్వామి అంటే ఆమె దగ్గర ఉన్నది ఆమె ఇచ్చింది, నా దగ్గర ఉన్నది నేను ఇచ్చాను అన్నాడు. పూతన దగ్గర విషం ఉంది, విషం ఇచ్చింది, నా దగ్గర మోక్షం ఉంది, నేను మోక్షం ఇచ్చాను. ఆయన దగ్గర మోక్షం తప్ప ఇంకా ఏమీ లేదు కాబట్టి ఏ రకంగా అయినా సరే మోక్షం పొందాలి అనుకునేటువంటి వాళ్ళు శ్రీమన్నారాయణుని ప్రార్థించడానికి బోలెడన్ని మనకి వ్రతాలు కావచ్చు, స్తోత్రాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, ఇవన్నీ అందించారు. దాంట్లో అన్నిటికంటే సులభమైనటువంటిది తిరుపతి వ్రతం. అందులో శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో 2 వ్రతాలు, ఒకటి ఏకాదశి వ్రతము, 2వది ధనుర్మాస వ్రతం. ఏకాదశి వ్రతం చేసుకోలేనటువంటి వాళ్ళు ధనుర్మాస వ్రతం చేసుకున్నా మోక్షమే, ధనుర్మాసం 30 రోజుల పాటు చేసుకోలేనటువంటి వాళ్ళు నెలకు వచ్చేటువంటి ఏకాదశి 2 ఏకాదశులను చేసుకున్నా సరే, 1 ఏకాదశిని చేసుకున్నా సరే, జీవితం మొత్తంలో 1 వైకుంఠ ఏకాదశి చేసుకున్నా సరే వారికి మోక్షమే. మోక్షం కోసమే స్వామిని ప్రార్థించాలి తప్ప ఇంకా దేనికోసము కాదు అని మనకి అన్ని పురాణాలు స్పష్టంగా చెప్తుంటాయి. తేజస్వి శర్మ గారు, మరి రేపటి రోజున ప్రత్యేకంగా కూడా ఎలాంటి పూజలు వ్రతాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయంటారు? సర్వసాధారణంగా రేపటి రోజున కూడా ఆచరించవలసింది ప్రతి ఏకాదశి నియమాలు ఏమి ఉంటాయి అవే ఉంటాయి రేపటికి కూడా. అసలు ఏకాదశి వ్రతం నాకు ఇష్టమైతే చేస్తా, నాకు ఇష్టం లేకపోతే మానేస్తా అనే అధికారం మన ఎవరికి లేదు. అది శాసనం ఉంది. 8వ పిల్లవాడి దగ్గర నుంచి మొదలుపెట్టి 80 ఏళ్ల ముసలి వరకు చేయవలసిందే. స్త్రీలు కానీ, పురుషులు కానీ, బాలులు కానీ, వృద్ధులు కానీ, నపుంసకులు కానీ ఎవరైనప్పటికీ కూడా చేయవలసింది. ఇది శాసనం ఉంది, వేద ధర్మం దీన్ని శాసించింది. నిర్ణయ సింధువు కానీ ధర్మ సింధువు కానీ అందరూ చెప్పారు. వైష్ణవులు కావచ్చు, శైవులు కావచ్చు, శాక్తేయులు కావచ్చు, అందరూ ఆచరించవలసిందే. నీ ఇష్టదైవాన్ని కావాలంటే ఆరాధన చేయి, కానీ మొత్తానికి మాత్రం ఏకాదశిని మాత్రం వదిలిపెట్టడానికి వీలు లేదు. ఏకాదశి నాడు ఎవరైతే అన్నం తింటాడో వాడు తన పాపాన్ని తాను తిన్నట్టు లెక్క అని చెప్పాను. కనుక ఏకాదశి వ్రతాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఈ ఏకాదశి చతుర్భుక్త భజ్య ఏకాదశి అని దీని అసలు పేరు ఇది. 4 పూట్ల దీంట్లో భోజనం వదిలిపెట్టేయడం అనేది ఉంటుంది. అంటే దశమి నాడు రాత్రి వేళ ఆహారం తీసుకోరు, కేవలం పలహారం చేస్తారు. ఏకాదశి పూర్ణోపవాసం ఉండాలి. ప్రతి ఏకాదశికి జాగరణ కూడా ఉంది. శక్తి ఉన్నటువంటి వారు ప్రతి ఏకాదశికి కూడా జాగరణ చేయవచ్చు. జాగరూకతతో ఉండడమే జాగరణ. అంటే ఏమిటి, నిద్రాహారాలను కూడా జయించి మనం పరమాత్మ యొక్క నామస్మరణలో తాదాత్మ్యాన్ని చెందగలిగి ఉండేటువంటి స్థితిని పొందడం. అందుకని దానికి జాగరణ అనేటువంటి దానికోసం పెట్టారు. అలా ఉండి ఆ మరుసటి రోజున ద్వాదశి గడియలు ఉండగా, ద్వాదశి నాడు ఒక విశేషం, ఏకాదశి నాడు ఎవరైతే వ్రతాచరణ చేస్తున్నారో వారు ద్వాదశి నాడు తలకి నూనె పెట్టుకోకూడదు. నూనె పెట్టుకుంటే పాపం. ఆ రోజు నూనెతో తిన్నటువంటి పదార్థాలు తింటే కనుక మహాపాపం. అంటే నేతి తాలింపులు వేసినటువంటి వాటినే వండుకొని తినాలి తప్ప మిగతా తినడానికి లేదు. ద్వాదశికి చాలా నియమాలు ఉన్నాయి. ఏకాదశి నారాయణ స్వరూపం అయితే ద్వాదశి లక్ష్మీ స్వరూపం, కనుక ఈ 2 జంట దీన్ని వదిలిపెట్టడానికి లేదు. దీనికి చాలా విస్తారమైనటువంటి వృత్తాంతం మీకు నారద పురాణంలో రుక్మాంగుడి యొక్క కథ చాలా విస్తారంగా కనబడుతుంది కూడా. అయితే ద్వాదశి నాడు మళ్ళీ ద్వాదశి గడియలు ఉండగానే భోజనం చేసి ఆ రోజు మళ్ళీ మధ్యాహ్నం నిద్రపోకుండా రాత్రి కూడా పలహారం స్వీకరించాలి. ఇలా 4 పూటల మనం భోజనాన్ని వదిలేస్తాం కనుక దీనికి చతుర్భుక్త వచ్చే ఏకాదశి వ్రతం అనేటువంటి పేరు వచ్చింది. ఇంత మేము చేయలేము అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి 10 విధాలైనటువంటి నియమాలు ఏకాదశి శుభ్రంగా ఏర్పాటు చేశారు. నిర్ణయ సింధు, ధర్మసింధు వంటి ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ చాలా విస్తారంగా చెప్తూ వచ్చాయి.
దాంట్లో ఇందాక కథారూపంలో వారు చెప్పినట్టుగా పాలు తాగి ఉండొచ్చు, నెయ్యి తాగి ఉండొచ్చు, పంచగవ్యాలు తీసుకుని ఉండొచ్చు, కేవలం ఒక పళ్ళు తీసుకుని ఉండొచ్చు, కేవలం ఒక నీరు తాగి ఉండవచ్చు, ఇట్లా ఏవి మేము చేయలేమనుకున్నప్పుడు ఏకగుప్తం కూడా ఉండవచ్చు అన్నారు. అంటే ఒక పూట మాత్రమే భోజనం చేయాలి, మిగతా అంతా ఇదైతే ఇది అధమ పక్షం. ఏకగుప్త భోజనం అనేది ఇంకా నా వల్ల అసలు ఏది కాదు అని అనుకున్నటువంటి వారు చేయవలసింది. అంటే గర్భిణులైనటువంటి వారు, ఆతురులైనటువంటి వారు, అంటే ఇప్పుడు తీవ్రమైనటువంటి అనారోగ్యాలతో ఉండేటువంటి వారు, 80 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు, లేదా మందులు వేసుకోవాలి తప్పదు అనుకునేటువంటి వారు, వారందరూ కూడా ఈ బియ్యపు రవ్వతో చేసినటువంటి పదార్థాన్ని వండుకొని కాస్త అందులో పెసరగింజలు వేసి దాన్ని ఆహారంగా స్వీకరించవచ్చు రాత్రి వేళ పగలుగా. అలానే అతిథి స్వీకరించాలన్నా ముందు ఎవరికన్నా దానం చేసి తర్వాత తాము స్వీకరించాలి. దీంట్లో దానం కూడా చాలా ప్రధానమైనటువంటిది. ఆ దానం చేతనే మనకున్నటువంటి పుణ్య విశేషం వృద్ధి చెందుతుంది. ఎందుకంటే మనం సంపాదించేటువంటి సంపాదన అంతా అంతో ఇంతో పాపాన్ని పొందే ఉంటుంది. కనుక ఆ పాపంతో కూడినటువంటి పదార్థం తినడం వల్ల మన మనస్సు కూడా పాప భూయిష్టం అవుతుంది, మనకు కలిగేటువంటి సంకల్పాలను కూడా పాపంతో కూడుకునే కలగడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ దోషాన్ని పోగొట్టుకోవడానికి సర్వేజనా సుగుణో భవంతు అనేటువంటి శుక్తిని కూడా పాటించడానికి భగవత్ప్రీతిగా ముందు కొంత దానం చేసి తర్వాత కామాహారాన్ని స్వీకరించాలి. ఇంతటికి కూడా శక్తి లేదు అనుకునేటువంటి వారు ఏం చేయొచ్చు అంటే ఒక బ్రాహ్మణ్ ఇంటికి పిలిచి లేదా ఆ బ్రాహ్మణ దగ్గరికి నీళ్ళన్నా వెళ్ళి స్వయంపాకం ఇచ్చి నారాయణ స్వరూపంగా అతను భావన చేసి తాంబూలం ఇచ్చి అప్పుడైనా విరాహారం స్వీకరించవచ్చు. ఇలా ఏదో ఒక రూపంలో ఏకాదశి చేయాలి, కానీ వదిలిపెట్టడానికి మాత్రం వీలు లేదు. అలా వదిలిపెట్టడానికి వీలు లేదు అని శాసింపబడినటువంటి ఏకైక వ్రతం ఏదన్నా ఉన్నది వేదం చెప్పినటువంటిది మనకి, అంటే లేదా ధర్మశాస్త్రాలు చెప్పినటువంటిది అంటే ఈ ఏకాదశి కనబడుతుంది. ఈ ఏకాదశిలో ఎందుకు ఇలా చేయాలి అని అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు వెలసి ఈ 11 శుద్ధం అవుతాయి. దీనివల్ల ఇది ఒక సాధనగా మనకు ఉపయోగపడుతుంది. క్రమంగా పరమాత్మను చేరుకోవడానికి కావాల్సిన సాధన ఇందులో వస్తుంది. ఇదేమిటండి, మీరు ఎప్పుడు విచిత్రంగా చెప్తారు ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే పాపం అంతా పోతుందంటే నిన్నటి రోజు నేను మర్డర్ చేసి వాళ్ళు ఏకాదశి ఉపవాసం ఉంటే పోయినట్టేనా, హత్యాదోషం పోయిందా అంటే అలా కాదు. క్రమేపీ మనస్సులో అది పరివర్తన తెస్తుంది. నువ్వు చేసిన తప్పు చూసావా, ఇంకెప్పుడు ఇలా చేయవు అని ఒక హెచ్చరికను తెచ్చి ఒక పరివర్తన తెచ్చి ఆ పరివర్తన ద్వారా అతను భగవంతుని చేరుకోవడానికి కావలసినటువంటి సాధనాలన్నీ అతనికి అందిస్తుంది. అందుకు ఇలా చేయాలి. వీటిల్లో ఈ వీటన్నిటినీ కలిపి ఏ ప్రకారంగా అయినప్పటికీ రేపటి రోజున ఏదైనప్పటికీ మనం సాధనంగా తీసుకొని వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి దీన్ని నిర్ణయం చేసుకుని ఉండాలి. అంతేగాని శరీరాన్ని హింసిస్తూ ఎందుకు వచ్చిందిరా నాయన ఏకాదశి వ్రతం అని అనుకునే విధంగా ఉండాల్సిన అవసరం లేదు. నీ మనస్సు భగవంతుడి మీద నిలబడడానికి ఇవి సాధనాలు మాత్రమే. కనుక చక్కగా విష్ణుసహస్రనామం పారాయణ చేసుకుంటూ నిలబడ్డా కూర్చున్నా ఏం చేసినా శ్రీహరినామ స్మరణ చేస్తూ, కూడని మాటలు విన్నా కూడా శ్రీహరినామ స్మరణ చేస్తూ ఏమన్నారు ముఖ్యంగా ఏం చెప్పారు, కోపం రాకూడదు అని చెప్పారు. కోపం ఎప్పుడు వస్తుంది, మనకి ఎవరినన్నా చూసినప్పుడు, ఇష్టం లేని వాళ్ళని చూసినప్పుడు, ఇష్టం లేని కలిగినప్పుడు కదా కోపం వస్తుంది. పెద్ద దుర్గుణం అది. ఇక్కడ కోపం రాగానే దీనికి ప్రాయశ్చిత్తం చెప్పారు. ఏం చెప్పారు తెలుసా అంటే కోపానికి ప్రాయశ్చిత్తం స్నానం చేయమన్నారు. స్నానం చేస్తే కోపం వచ్చినటువంటి దోషం పోతుంది. అటువంటి సందర్భాల్లో మరి నేను ఆఫీసులో ఉంటాను, నాకు స్నానం చేయడానికి కుదరదు, మా ఆఫీసులో నేను ఇవాళ తిట్టాను కదా అంటే శ్రీహరి అంటే ఆ కోపం పోతుంది. హరి ప్రగతి పాప అని వారు చెప్పినట్టుగా హరి అంటే ఆ పాపం తొలగుతుంది, కుదరదు కనుక. కూడినటువంటి వారు దర్శనం చేశాం ఏకాదశి నాడు, స్నానం చేయాలి, మరొకటి స్నానం చేయడానికి కుదరదు, సూర్యుడి వంక చూడు, నమస్కారం అండి, ఇవన్నీ ఏకాదశికి నియమాలు. కనుక ఈ ఏకాదశి నియమాలు సర్వసాధారణంగా ప్రతి ఏకాదశికి వర్తిస్తాయి. 24 ఏకాదశులకు ఇదే నియమాలు వర్తిస్తాయి. ఇవి మరింత శ్రద్ధగా ముక్కోటి ఏకాదశి నాడు ఆచరించాలి అంతే. ఒక చిన్న వారు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ అనుకుందాం. ఏకాదశి రోజు భోజనం చేస్తే ఎంత పాపమో, ఏకాదశి రోజు భోజనం పెడితే అంతకు 100 రెట్లు పాపం. ఏకాదశి రోజు మనం భోజనం చేస్తే పాపం, ఏకాదశి రోజు భోజనం పెడితే 100 రెట్లు భోజనం చేసిన పాపం. అంటే పెట్టిన వాడికి 100 సార్లు ఎక్కువ పాపం వస్తుంది. కలియుగంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటి అంటే ఏకాదశి రోజు వివాహాలు కూడా చేస్తున్నారు. వివాహం చేసినటువంటి వాళ్ళు భోజనం తప్పకుండా పెట్టాలి, అన్నదానం చేయాలి అంటారు కదా. ఏకాదశి రోజు భోజనాలు పెడుతున్నారు, ఏకాదశి రోజు అన్నాలు వండిస్తూ. ఇంకొకటి వారు చెప్పినట్టు దానికి ఇంకొక నియమం ఏంటి అంటే ఏకాదశి ఉండేటువంటి వాళ్ళు ఉప్పు కారాలు తినకూడదు. ఉప్పు కారం అంటే ఏదైనా ఆహారం తీసుకోవాలనిపిస్తే తీసుకోవాలి, కానీ ఉప్పు కారం తీసుకోకుండా ఉండాలి. ఎందుకు ఉప్పు కారం తీసుకోకుండా ఉండాలి అంటే మనిషికి ఉండేటువంటి సాధారణమైనటువంటి ప్రతి ఒక్కరికి ఉండేటువంటివి 2 జబ్బులు. ఒకటి ఏమీ తినకపోతే నీరసము, బాగా తింటే ఆయాసం. సో ఏమీ తినకపోతే నీరసం వస్తుంది, నీరసం రాకుండా ఉండాలంటే ఏదో తినాలి అని మళ్ళీ ఉప్పు కారం కలుపుకొని తినకూడదు. భీముడి లాగా 100 లీటర్ల పాలు, 1000 లీటర్ల పాలు తాగకూడదు. ఉప్పు కారం లేనటువంటి భోజనాన్ని తీసుకోవాలి. అందరము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కొన్ని ధర్మాలు వారు చెప్పినట్టుగా మనము చేసినటువంటి పాపము, మనము సంపాదించినటువంటి ఆస్తి మన తర్వాత తరాల వారికి ఎలా చెందుతుందో, మనము చేసినటువంటి పాపము కూడా మన తర్వాత తరాల వాళ్ళకి అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది.
ఏకాదశి రోజు భోజనం చేయడము, భోజనము పెట్టడము, వివాహాలు చేయడము, వివాహ సందర్భంగా అన్నదానాలు చేయడము, ఇవన్నీ కూడా కేవలము మనమే కాకుండా మన తర్వాత రాబోయే కొన్ని తరాల వాళ్ళకి కూడా పాపాన్ని మూట కట్టుకొని పెడుతున్నాం. ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు, ఇటువంటి విశేషమైనటువంటి చర్చలు జరిగినప్పుడు పెద్దలు చెప్పినటువంటి మాటలను మనం తూచా తప్పకుండా పాటించాలి. మన కోసం కాదు, మన తర్వాత తరాల వారి కోసమైనా సరే. దివ్యారమణ గారు, మీరు చెప్పండి, అంటే వైకుంఠ ఏకాదశి అనగానే కూడా మూలం మనకు ముందు గుర్తొచ్చేది శ్రీరంగం. మరి శ్రీరంగంలోనే ఇంతటి ప్రత్యేకంగా కూడా వైకుంఠ ఏకాదశి ఎందుకు జరుపుకుంటున్నారు, అలాగే రేపటి రోజున ఏ విధంగా జరుగుతుందనే విషయాల గురించి తెలియజేయండి. తప్పకుండా. ఇందాక మురళీకృష్ణాచార్య గారు చెప్పారు ఏమనంటే, శ్రీరంగనాథుడి మొదటి అర్చామూర్తి కాబట్టి శ్రీరంగంలోనే మొదటి విశేషం. ఇంకొకటి, ఇవాళ రోజు పాశనం కూడా అమ్మవారిది ఏం చెప్తుందంటే, భగవానుడే ఉపేయము ఉపాయము అని ఇందాక అనుకున్నట్టుగా ఈ రెండు భగవానుడి యొక్క గుణగణాలు అని చెప్తూ ఉంటుంది. అంటే మనం భగవాను పొందాలన్నా మనం వెళ్ళాలి అనేది ఒక మన తాపత్రయము, భగవంతుడు మనల్ని ఎలా అయినా వచ్చి తీసుకువెళ్తాడులే అని కూర్చోవడం ఇంకొక తాపత్రయం. అది ఎవరు ఆచరించారంటే సీతాదేవి ఆచరించింది. సీతాదేవి అరణ్యవాసంలో ఉన్నప్పుడు సీతాదేవి తలుచుకుంటే లంకని నాశనం చేయడం ఒక ఆమె చెయ్యి, ఒక ఇలా అనుకుంటే అయిపోయే పని, ఒక గడ్డి పరక తీసి పడేస్తే అయిపోయే పని. కానీ ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు లంకా దహనం చేస్తున్నప్పుడు, నేను అందరినీ దహించేస్తానమ్మా, నీ వచ్చేసే నా వైపు మీద కూర్చుని నేను తీసుకెళ్ళిపోతాను నిన్న అంటే, నన్ను స్వామియే వచ్చి తీసుకువెళ్ళాలి, ఆయనే సర్వనాశనం చేయాలి, ఆయనే అందరికీ దారి చూపాలి, అప్పుడే కదా నాకు కీర్తి కలిగేది అంటుంది. అలాగా ఇవాళ రోజు గోపిక తన భవంతిలో చక్కగా కూర్చుని ఉంటుంది, స్వామి వచ్చి నన్ను తీసుకువెళ్తాడు అన్నట్టుగా. అలాంటి అనుభవం పొందే యోగులు చాలామంది ఉన్నారు. అలాంటి యోగులని ఆయనకి గోష్ఠి అంటే చాలా ప్రీతి శ్రీరంగనాథుడికి. అందుకని మీరు అక్కడ చూడండి, విశేషమైన సేవాకాలాలు జరుగుతాయి. దివ్య ప్రబంధ సేవాకాలాలు, అలాగే ఆళ్వార్ల యొక్క సేవాకాలాలు ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇది కాకుండా వైకుంఠ ఏకాదశి కన్నా ఇవాళ రోజున స్వామి మోహిని అవతారంలో అందరికీ దర్శనమిస్తాడు. అసలు అమ్మవారు ఈమెన స్వామియా అనేది తెలుసుకోలేరు అని. ఎందుకు అనంటే గనక ఒక మహాభక్తుడు ఎంతసేపు అమ్మవారినే దర్శించుకుంటూ ఉండేవాడు. స్వామిని అసలు దర్శించుకోవడానికి వెళ్ళేవాడు కాదు. శ్రీరంగంలో తాయారు సన్నిధికి వెళ్ళడం, అమ్మవారిని దర్శనం చేసుకోవడం, స్వామిని అసలు చూడకపోవడం, స్వామికి అనిపిస్తుంది ఇదేంటి అని, ఎందుకు ఆయన అలా చేస్తున్నాడు అని. ఈయనేం చేస్తారంటే మోహిని అవతారంలో ఆయనకి దర్శనమిస్తే నేనే అమ్మవారు అని చెప్పి నన్ను ఆశ్రయిస్తాడు కదా అని. మోహిని అవతారంలో వచ్చిన ఆయన వెళ్ళి చూడగానే ఆహా ఇది మా అమ్మ కాదని చెప్పి వెళ్ళిపోతాడు తాయారు సన్నిధికి. అలా ఎలాగ నీవు గుర్తించావయ్యా అంటే గనక మా అమ్మ కళ్ళల్లో ఉండే కారుణ్యం నీ కళ్ళల్లో రాజసంలో కనిపించింది కాబట్టి అది నీవని నాకు తెలుసు స్వామి అంటాడు అన్నమాట. అందుకని ఇవాళ రోజున విశేషంగా మోహిని అవతారం దర్శనం కోసమని ఎక్కడెక్కడి నుంచో అశేష జనవాహిని వస్తారు శ్రీరంగానికి. ఇంకొకటి, స్వామివారు భక్తులని నేనే వచ్చి పరిగ్రహిస్తాను అని చెప్పడానికి నిదర్శనంగా శ్రీరంగంలో వైకుంఠ ద్వారానికి ఆయనే వేయించేయడం, తాళమేళాలతోటి చక్కగా వచ్చి ఆయన వేయించేసి దివ్య ప్రబంధ సేవాకాలం మధ్య ఆయన వచ్చి ఆ భక్తులని ఆయన దర్శిస్తాడు. ఇక్కడ మనం అన్ని చోట్ల వెళ్తే ఏం చేస్తాం, భగవంతుడిని దర్శిస్తాం, కానీ శ్రీరంగంలో మాత్రం శ్రీరంగనాథుడే వచ్చి భక్తుల్ని దర్శించడం. ఇవాళ రాత్రి నుంచి 9 గంటల రాత్రి నుంచి వాళ్ళందరూ లైన్లో నుంచుంటే తెల్లారిగట్ల 3:30 ప్రాంతానికి స్వామి ఉత్తర ద్వారం గుండా బయటికి వచ్చి అందరికీ దర్శనం ఇవ్వడము, ఇది విశేషమైన దర్శనం. కాబట్టి శ్రీరంగంలో ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఇవాళ రోజున స్వామికి ఆ మనకున్న పాపాలన్నీ పటాపంచలైపోతాయని మోక్షద ఏకాదశి అని మనకి ఎలాగో తెలుసు. ఇలాంటి దర్శనం మళ్ళీ మనకి సంవత్సరం వరకు లభించదు. కాబట్టి ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్స్లో మనం చూడలేము ఇంకొకటి. కాబట్టి మనకి ఛానల్స్ ద్వారా లభించే ఆ దర్శనాన్నైనా చూసి తరించవచ్చు. ఇలా ఇవాళ రోజున చాలామంది జనాలు అయితే అక్కడ ఉంటారు. ఈ కోవిడ్ సిచ్యువేషన్లో కూడా చాలామంది అక్కడ ఉన్నారు. ఓకే తేజస్వి శర్మ గారు, అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో వైకుంఠ ఏకాదశిని ఎంతో ప్రామాణికంగా చాలా గొప్పగా చేస్తూ ఉంటారు కదా, మరి రేపటి రోజున మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాల్లో ఏ విధంగా జరుగుతాయంటారు? అన్ని క్షేత్రాల్లోనూ ఉత్తర ద్వారంలో స్వామివారిని వేయించేపు చేస్తారు, అది సర్వసాధారణంగా జరిగేటువంటి వ్యవహారం. అయితే తిరుమలలో మాత్రం ఉత్తర ద్వారం లేదు, ఎందుకంటే దాన్ని ముక్కోటి ప్రదక్షిణం అంటారు. ఉత్తర ద్వారం ఒకటి ఏర్పాటు చేస్తే అందులో నుంచి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని బయటికి రావడం అనేది ఉంటుంది, అందుకని దానికి ముక్కోటి ప్రదక్షిణం అని పేరు. అన్ని చోట్ల ఇక్కడ ఒక వైవిధ్యం ఉంది. ఈ ముక్కోటి ఏకాదశికి పెట్టింది పేరు శ్రీరంగ క్షేత్రం. ఇందాక మనం అనుకున్నట్టుగా ముక్కోటి ఉత్తర ద్వారం అనేవి మనకి దీంట్లో కనబడకపోయినా, అంటే ఇక్కడ పురాణాల్లో కనబడకపోయినా, పాంచరాత్ర ఆగమంలో ఉన్నాయి. శ్రీకృష్ణ సమితిలో దీని యొక్క ప్రస్తావన వస్తుంది కనుక ఆ దాన్ని ఆధారంగా చేసుకుని 21 రోజుల పాటు చాలా విస్తారమైనటువంటి సేవ శ్రీరంగంలో జరుగుతుంది. పగలపత్తు రాపత్తు అనేటువంటి పేరుతో జరుపుతారు. ఇది రామానుజాచార్యుల వారి యొక్క ఆజ్ఞగా ఇప్పటికీ సమస్తమైనటువంటి శ్రీ వైష్ణవ క్షేత్రాల్లోనూ జరుగుతాయి. దీనికి ముక్కోటి ఏకాదశి మధ్యలో ఉంటుంది. ఈ ముక్కోటి ఏకాదశి ముందు ఉండేటువంటి 10 రోజులు కూడా పగలపత్తు, ఉదయం పూట స్వామివారికి
ప్రబంధ పారాయణ సేవని చేసు చేస్తా తర్వాత రాపత్తు రాత్రిపూట జరుగుతుంది శ్రీరంగంలో కూడా అంతే ఉదయం పూట ఈ సేవ జరుగుతుంది ముక్కోటి అయిపోయిన తర్వాత నుంచి రాత్రిపూట ఈ సేవ జరుగుతుంది అలానే ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ వైష్ణవానికి సంబంధించినటువంటి శ్రీరంగ క్షేత్రముందు స్వామివారు వేయికాల మండపంలో ఏం చేస్తారు ఈరోజు ముక్కోటి ఏకాదశి నాడు మిగతా అన్ని రోజుల్లో కూడా అర్జున మండపంలోనే స్వామివారికి సేవ జరుగుతుంది కానీ వేయికాల మండపంలోకి స్వామివారిని వేంచేపు చేయటం విభిన్నమైనటువంటి రత్నాలతోటి స్వామివారిని అలంకారం చేయటం పొద్దుపోయేదాకా రాత్రి బాగా పొద్దుపోయేంతదాకా కూడా స్వామివారికి విభిన్నమైనటువంటి ఇవన్నీ కూడా అంటే దివ్య ప్రబంధాలను కూడా గానం చేసి వినిపించడం ఇవన్నీ జరుగుతాయి అయితే తిరుమలకు వచ్చేసరికి ఏమవుతాయంటే తిరుమలలో కూడా ఈ పగలపత్తు రాపత్తు ఈ సేవలన్నీ ఉన్నా ఈ ముక్కోటి ప్రదక్షిణ ద్వారం అనేది ఇక్కడ విశేషంగా రెండు రోజులు ఉంటుంది ఒకటి ఏకాదశి నాడు రెండు ద్వాదశి నాడు కూడా ఉంటుంది ఈ ద్వాదశి నాడు ఇక్కడ ఉంటాను గల కారణాన్ని ఏం చెప్తారంటే ఆ రోజు స్వామి తీర్థం ముక్కోటి ఉత్సవం జరుగుతుంది సమస్తమైనటువంటి తీర్థాలలోకి నేను శ్రేష్ఠురాలని కావాలి అని ఒకప్పుడు సరస్వతీదేవి తపస్సు చేసింది అక్కడ తపస్సు చేస్తే నారాయణుడు సాక్షాత్కరించి ఇప్పటికే ఈ వరాన్ని నేను గంగకు అనుగ్రహించి ఉన్నాను కనుక సంవత్సరంలో ఒక రోజు మాత్రం 333 కోట్ల తీర్థాలు నిన్ను చేరే విధంగా నేను అనుగ్రహిస్తున్నాను అందుకని తీర్థాలన్నిటికీ నువ్వు నాయకగా ఉంటావు గనక స్వామి తీర్థం అనేటువంటి పేరుతో పిలువబడతావు అని చెప్పి అతను అనుగ్రహించాడు అందుకని అక్కడ ఉండేటువంటి పుష్కరణీ తీర్థం ఏదైతుందో సాక్షాత్తు సరస్వతి స్వరూపమని రేపటి రోజున అంటే ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుద్ధ ద్వాదశి నాడు 33 కోట్ల తీర్థములన్నీ కూడా స్వామి పుష్కరణి తీర్థాన్ని చేరతాయట అందుకని తీర్థం ముక్కోటి ఉత్సవాన్ని రేపు అంటే ద్వాదశి నాడు జరుపుతారు అక్కడ ఆ ద్వాదశి నాడు చక్ర తాళ్వారిని తీసుకురావడం అందులో స్నానం చేయించడం ఇవన్నీ కూడా తీర్థగోష్ఠి జరపడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇక్కడ తీర్థగోష్ఠి కాదు క్షమించాలి అందులో తిరుమంజన సేవ చేయించడం స్వామివారికి ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే ఇట్లా ఏకాదశి ద్వాదశి రెండు రోజులు మనకి తిరుమలలో జరుగుతుంది మిగతా అన్ని చోట్ల మాత్రం ఒక్క ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే జరుగుతాయి కానీ భద్రాచలంలో కూడా స్వామివారిని ఏం చేస్తారంటే గరుడ వాహనం మీద రామచంద్రమూర్తిని హనుమంత వాహనం మీద లక్ష్మణమూర్తిని అలానే గజవాహనం మీద సీతమ్మవారిని వేంచేపు చేసి చాలా భవ్యమైనటువంటి దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు ఈ భద్రాచలంలోకి వచ్చేసరికి ఏంటంటే ఒక ప్రత్యేకత వైకుంఠరాముడుగా కూడా స్వామి ఆరాధింపబడుతూ ఉంటాడు అని చెప్పారు ఎక్కడా లేని విధంగా శంఖచక్రాలు ధనుర్బాణములతో స్వామి ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాడు అని చెప్పారు ఆగమ సంప్రదాయంలో చతుర్భుజ రాముడు అనేటువంటి వాడు ఉన్నప్పటికీ ఈ చతుర్భుజములతో ఉండేటువంటి రామమూర్తిని మనం భద్రాచలంలో తప్ప ఇంకెక్కడా కూడా చూడలేము అని అందుకని ఆకున్నటువంటి సీతారామచంద్ర స్వామివారిని రేపటి రోజులు ఇక్కడ విభిన్నమైనటువంటి రూపాల్లో అంటే విభిన్నమైనటువంటి ఆ వాహనాల మీద విభిన్నమైనటువంటి వారందరినీ కూడా ఏర్పాటు చేసి నమ్మాల వారిని వీరందరినీ కూడా అక్కడ వేంచేపు చేసి చక్కగా మనకి దర్శింపజేస్తారు ఇలా సమస్తమైనటువంటి ఆలయాల్లో ఉత్తర ద్వారం ఉన్నటువంటి చోట ఉత్తర ద్వారం లేనటువంటి చోట కనీసం కల్పన చేస్తారు ఒక ద్వారంలాగా కల్పన చేసి అక్కడ కానీ స్వామివారిని వేయించేపు చేసి మనందరూ కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తారు ఇష్టమాచార్యులు గారు మీరు చెప్పండి అంటే మహిళలు తిరుప్పావై పట్టణం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయంటారు మన తిరుప్పావై పట్టణం వచ్చేటప్పటికల్లా పురుషులు మహిళలు అని మనము దాన్ని వేరు చేసి చూడడం అవసరం లేదు తిరుప్పావైని మహిళలే చదవాలి ఎందుకంటే మనకు అందించినటువంటిది తిరుపావైని అందించింది కూడా ఆండాళ్ళు అమ్మవారే ఆండాళ్ళు అమ్మవారు కూడా మహిళే కాబట్టి మహిళలు తిరుప్పావై వ్రతం చేసుకుంటే ఎటువంటి ఫలితం లభిస్తుంది అంటే అమ్మవారికి లభించినటువంటి ఫలితం లభిస్తుంది సామాన్యమైనటువంటి అర్థం విశేషమైనటువంటి అర్థం ఏంటి అంటే మనం అందరము మహిళలమే స్వామి దృష్టిలో మానవులు అందరూ మహిళలే స్త్రీలే పరమపురుషుడు అనేటువంటి వాడు ఒక శ్రీమన్నారాయణుడు అందరూ స్త్రీలే నేను స్త్రీనే మీరు స్త్రీ కలియుగంలో ఈ రూపంలో పురుష రూపంలో నేను ఉండొచ్చు కానీ నా ఆత్మ వచ్చేటప్పటికల్లా స్త్రీయే పురుషుడు ఒక్కడే ప్రతి ఒక్క ఆత్మ తపించేది పరమాత్మని చేరుకోవడం కోసమే ఏ రూపంలో ఉన్నా సరే 84 లక్షల జీవరాశులు ఈ జీవరాశులలో ఉండేటువంటి ఆత్మ పరితపించేది కేవలము పరమాత్మని చేరుకోవడం కోసమే అలా తిరుప్పావై అనేటువంటిది చదివేటప్పుడు నన్ను కూడా నేను ఆండాడు తల్లిలాగా భావించే చదువుతాను ప్రవచనం చెప్పేటప్పుడు కూడా నేను చెప్తున్నాను అనుకో అమ్మవారే చెప్పిస్తున్నారు అనుకుంటాము ఎందుకంటే తిరుప్పావై చెప్పింది అమ్మవారే కాబట్టి పలికేడిది భాగవతం అట పలికించేడు వాడు రామభద్రుడట నే పలికేదనిన భవహరం అగునట నేను పలకడం ఏంటి నేను చెప్పడం ఏంటి ఇది అమ్మవారిది నేను పలికినా మీరు పలికినా ఇంకొకరు పలికినా అమ్మవారు పలికినట్టే కాబట్టి ఎవరు పలికినా స్త్రీ పలికినట్టే అంటే పురుషులు కూడా చేసుకోవచ్చు పురుషులు లేదు అంత స్త్రీలే అందరము స్త్రీలమే పురుషులు అనే ప్రసక్తే లేదు నేను కూడా స్త్రీనే చెప్తున్నాను కదా స్వామి దృష్టిలో యుగాది స్వామి సృష్టిలో అందరము స్త్రీలమే ఒక స్వామి పురుషుడు ఇది విశిష్టాద్వైత సాంప్రదాయం ఇదే మాట చెప్తుంది దాంట్లో సందేహం ఏమీ లేదు మీరు ఏ పురాణాన్ని తిరగేసినా ఇదే మాట కనపడుతుంది
ఆళ్వారి యొక్క రహస్యం తీసుకున్నా కూడా వారు కూడా స్వామితో సంగమించినట్టుగానే అంటే శ్రీకృష్ణ అవతారంలో స్వామిని ఊహించుకుంటూ గోపికలు స్వామితోటి ఎలాగ రాసలీలలు చేశారో అలాగ వీరు కూడా స్వామితోటి రాసలీలలు చేస్తున్నట్టుగా స్వామినే అనుభవిస్తున్నట్టుగా భావించేవాళ్ళు ఆళ్వార్లు కూడా. మరి ఆళ్వార్లందరూ మగవాళ్లే కదా, అంటే ఇక్కడ స్త్రీత్వం అనేది కాదు మొదలైంది. ఏంటి అని అంటే కనుక భగవంతుడిని ఆశ్రయించడానికి ఏ ఆత్మకైనా అధికారము ఉంది అనేది ప్రధానమైన అంశంగా తీసుకోవాలి మనం. ఆడవాళ్ళు మగవాళ్ళు అని కాదు, అందరూ ఇందాక మురళీకృష్ణ గారు అన్నట్టు అందరం ఆడవాళ్ళమే, అందరము పొందాల్సింది భగవంతుణ్ణి, అందరూ పొందాల్సింది మోక్షాన్ని. కాబట్టి తిరుపాయి వ్రతాన్ని ఆచరించిన మోక్షమే, మోక్షద ఏకాదశిని ఆచరించిన మోక్షమే. కాబట్టి అల్టిమేట్ గోల్ మాత్రం మోక్షమే. తేజస్వి శర్మ గారు మీరు చెప్పండి, మోక్షద ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, దానికి సంబంధించిన పురాణ గాథ ఉందా? మనకి పద్మపురాణం ఉత్తరఖండంలో ఈ యొక్క ధర్మరాజు ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉండగా ఏకాదశికి సంబంధించి సాక్షాత్తు కృష్ణ పరమాత్మే ఏకాదశి మహత్యాన్నంతా కూడా వివరించి చెప్పారు. వాటిని కథారూపంలో కూడా అందించారు. ఇక్కడ సుమారు 24 ఏకాదశులకు ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు, ఆ వ్రతాన్ని గతంలో ఎవరు ఆచరించారు, దానివల్ల వాళ్ళు ఎటువంటి ఫలితాన్ని పొందారు, ఆ వ్రతం చేస్తే ఎటువంటి ఫలితం, కనీసం దాన్ని శ్రవణం చేస్తే ఎటువంటి ఫలితం, రెండింటినీ కూడా అక్కడ కృష్ణ పరమాత్మ చాలా చక్కగా వివరించడం జరుగుతుంది. దాంట్లో ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుక్ల ఏకాదశిని మోక్షదా ఏకాదశిని ఎందుకంటారు అనే దాన్ని వివరిస్తూ ఒక వృత్తాంతాన్ని సాక్షాత్తు కృష్ణ పరమాత్మే తెలియజేశారు. చెంపక నగరం అనేటువంటి ఒక నగరం ఉండేదని, దాన్ని ఒక చక్రవర్తి వెళుతూ ఉండేవాడు, ఆయన పేరు వైఖానసుడు. ఆయనకు ఒకరోజు కలొచ్చిందిట, తన తండ్రి నరకంలోనే నరక బాధలు పడుతున్నట్టు ఆయన కలొచ్చింది. ఆశ్చర్యపోయాడు, నా తండ్రి పరమ ధార్మికుడు కదా, అతను నరకంలో ఎందుకు ఉన్నాడు అనేటువంటి ఆలోచన ఆయన కలిగింది. ఎప్పుడో కృతయుగం నాటి కథ ఇది. ఆయన వెంటనే తన యొక్క పురోహితులందరినీ కూడా పిలిచి, నాకు ఇలాంటి కళ వచ్చింది, మరి నా తండ్రి ఎందుకు నరకంలో యాత్రలు పడుతున్నాడో నాకు చెప్పండి అని అడిగారు. వాళ్ళన్నారు, అయ్యా మా సంబంధించినటువంటి విషయం కాదు, మేము త్రికాల వేదులను కాము కనుక దాన్ని దర్శనం చేసి మేము చెప్పలేము, మనకి ఇక్కడ సమీపంలోనే మహర్షి యొక్క ఆశ్రమం ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదామని చెప్పి నా మహర్షి దగ్గరికి వెళ్ళి అందరూ అడిగారు. అడిగితే అప్పుడు ఆ మహర్షి దివ్య దృష్టితో చూసి చెప్పాడు, నీ తండ్రి రాజ్య విస్తరణ కాంక్ష చేత ఎప్పుడు కూడా యుద్ధాలు చేస్తూ గడిపాడు, కాలక్షేపం అంతా చేశాడు, విశ్రాంతి దొరికినప్పుడు కూడా భార్యకు ఋతుదానం చేయలేదు, అదొక విశేషం, ఋతుదానం చేయలేదు, ఆ ఋతుదానం చేయనటువంటి పాప కారణం చేత అతను ఇప్పుడు నరకంలో ఉన్నాడు. అంటే మరి ఈ బాధ ఆయనకు తప్పాలంటే నేనేం చేయాలి, కొడుగ్గా నేను జీవించి ఉండగా నా తండ్రి నరకయాతంలో పడితే మరి నాకు శోభ కాదు, ఆయనకి యోగము కాదు, కనుక ఏం చేయాలని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు ఆ మహర్షి, మోక్షదా ఏకాదశి నాడు ఉపవసించు, ఆ ఉపవసించినటువంటి పుణ్యానంతా కూడా నీ తండ్రికి దారాదత్తం చేయి, అతను నరకం నుంచి ఉద్ధరింపబడతాడు అన్నాడు. అట్లానే ఏం చెప్పని ఈ ముక్కోటి ఏకాదశి నాడు తను ఉపవసించి ఉపవాస పుణ్యాన్నంతా కూడా తన తండ్రికి ధారపోయిగా అతను స్వర్గానికి చేరాడు అని చెప్పాను. ఇక మోక్షదా ఏకాదశి ఉపవసించేటువంటి వారికి ఉపవసించినటువంటి పితృదేవతలు తరించడానికి కూడా ఉపకరిస్తుంది అని చెప్పని మనకి అక్కడ ఈ పద్మపురాణం చెప్తుంది. పద్మపురాణం చాలా విస్తారంగా విష్ణు పారమ్యాన్ని ఉగ్గడించేటువంటి పురాణం. దాంట్లో ఈ ఉత్తరాఖండ ఇంకా విశేషంగా దీనికి సంబంధించినటువంటి విస్తారమైన అంశాలని చెప్తుంది. కనుక పురాణాన్ని అనుసరించి ఇది మోక్షదా ఏకాదశి అనేటువంటి పేరు రావడం గల కారణం ప్రధానమైనది ఇది అని చెప్పని కృష్ణ పరమాత్మ నాకు తెలియజేసినటువంటి అంశం. అలాగే అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఆలయాలు దర్శించలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఆలయ దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇంట్లోనే ఉండి అలాంటి మోక్షాన్ని ఏ విధంగా పొందొచ్చు అంటారు? ఎవరింట్లో అయినా ఉత్తరద్వారం ఉంటుంది కామన్గా, ఉండకపోతే కనుక వారు ఒకటి, మనకి కొన్ని దేవాలయాల్లో కూడా ఉత్తరద్వారం లేకపోతే దాన్ని అలంకారప్రాయంగా మనకి చేస్తూ ఉంటారు. అలాగా ఇంట్లోనే అలంకారం చేసుకుని మీ ఇంట్లో ఉన్న లక్ష్మీనారాయణని గనక అక్కడ వేంచేపు చేసుకుని వారిని ఆరాధన చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఉపవసించి వారిని అక్కడి నుంచి దర్శనం చేసుకున్నా కూడా మీరు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నట్టు. యద్భావం తద్భవతి, మీ భావన మీరు భగవంతుడే దర్శనం చేసుకుంటున్నాము ఇదే ఉత్తరద్వారం అని మీకు గనక నమ్మకం ఉంటే గనక మీ ఇంటి ఉత్తరద్వారం కూడా స్వామి యొక్క వైకుంఠ ఉత్తరద్వార దర్శనం అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఖచ్చితంగా మేము దేవాలయానికి వెళ్ళాలి, లేకపోతే లైన్లో నిలబడాలి, కోవిడ్లో ఎలాగా మాకు ఈ ఏకాదశి మిస్ అయిపోతున్నామేమో, మేము ఇంట్లో అయితే ఏమేం చేయగలము అంటే ఇంట్లో అయితే మీకున్న అన్నిటినీ వినియోగించుకుని మీ దగ్గర ఏమేం వస్తువులు ఉన్నాయో ఆ సంపదని వినియోగించుకుని ఆ సంపదని భగవంతుడికే కైంకర్యం చేసి భగవంతుడిని పొందడం అనే మార్గం ఇది. మురళీకృష్ణమాచార్యులు గారు మీరు చెప్పండి, అంటే ఈ ఏకాదశి రోజు ప్రత్యేకంగా అందరూ కూడా శ్రీరంగాన్ని కానీ తిరుమలని కానీ భద్రాద్రి ఇలాంటి ప్రముఖ క్షేత్రాలను దర్శించాలని అనుకుంటారు, కానీ అందరికీ సాధ్యం కాని పని కాబట్టి మరి ఇలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి పూజలు చేస్తే అటువంటి ఫలితం లభిస్తుందంటారు? పూజలు చేస్తే ఫలితం లభిస్తుంది అనేటువంటి మాటే అబద్ధం. పూజలు చేస్తే ఫలితం కలుగుతుంది, మనసు ఒక చోట ఇంకేదో ఒక చోట అని చెప్పేసి ఒక మహానుభావుడు పాట రాశారు.
పూజలు ఎలా చేస్తున్నాము, దేంతో చేస్తున్నాము, ఎంత ఖర్చు పెట్టి చేస్తున్నాము, సువర్ణం వాడుతున్నామా, రజతం వాడుతున్నామా, కాంసం వాడుతున్నామా, ఇవన్నీ కూడా అన్నిటికంటే చిట్ట చివరన పెట్టుకోవాలి. మొట్టమొదటగా మనం ఎక్కడున్నా సరే, ఏ రూపంలో ఉన్నా సరే, ఇందాక మీరు అడిగినట్టుగా ప్రపంచంలో 98% మందికి గుడికి వెళ్ళి స్వామిని దర్శించుకునేటువంటి ఏ రూపంలో ఉన్నా సరే, ఏ సాంప్రదాయమైనా సరే, స్వామిని దర్శించుకోవడం అనేటువంటిది దుర్లభం నేను ఎన్నో కారణాల వల్ల. మరి అటువంటి వారందరికీ కూడా గుడికి వెళ్ళి స్వామిని దర్శించుకున్నటువంటి ఫలితం ఎలా కలుగుతుంది అంటే, కొంతమంది చెబితే వింటారు, నేను తిరుపతికి వెళ్ళాను, తిరుపతిలో స్వామి ఇలా ఉన్నాడు, నేను రంగానికి శ్రీరంగానికి వెళ్ళాను, నేను శ్రీశైలానికి వెళ్ళాను, నేను అరుణాచలం వెళ్ళాను, ఇటువంటివన్నీ కూడా చెబితే విన్నా సరే అంతే పుణ్యం వస్తుంది. ఇందాక వారు చక్కగా నేను హరి అంటే హరి స్థాయి అంటే దానికి వారు శ్లోకం కూడా చెప్పారు, హరిహరతి పాప అని, దుష్టచిత్తైరపి స్మృత అనిశ్చయాపి సంస్పృష్టో దహతీవ్రపాపః. నీవు వెళ్ళనవసరం లేదు, ఎవరైనా వెళ్ళిన వాళ్ళు చెబుతుంటే నీవు భావించినా నీకు అదే పుణ్యం దక్కుతుంది, అదే ఫలితం దక్కుతుంది. ఏమీ లేదు, నీకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, చూపించేవారు లేరు. మన అదృష్టం కొద్ది భక్తి టీవీ వాళ్ళు ప్రతి వైకుంఠ ఏకాదశినే కాకుండా ప్రతి పర్వదినాన్ని కూడా విశేషంగా విశేషమైనటువంటి దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలన్నీ కూడా మనకి ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉంటారు. ఆ వసతి కూడా లేనటువంటి వాళ్ళు. ఇందాక ఆవిడ అన్నారు, ఇంట్లో పూజ గదిని నేను ఉత్తర ద్వారంగా మార్చుకునేడానికి అవకాశం ఉంటే, ఆ అవకాశం కూడా లేదు, నా ఇంట్లో దేవుడి పటమే లేదు. మరి వారి పరిస్థితి ఏంటి? ఎవరైనా సరే కళ్ళు మూసుకొని వారి ఇష్ట దైవాన్ని తలుచుకొని, నేను ఉన్నదే, నేను ఉన్న చోటే దేవాలయం, నేను స్వామిని దర్శిస్తున్నదే ఉత్తర ద్వారం అనుకున్నా అంతే ఫలితం కలిగింది. దీనికి భావన ముఖ్యం. ఎలా చేస్తున్నాము అనేటువంటిది కాదు, భావన ముఖ్యం. నా స్వామిని దర్శించుకోవడానికి నేను అక్కడి దాకా వెళ్ళనవసరం లేదు. ఆయనే ఇందాక ఇంత చక్కగా మొదలు అక్కడే పుట్టామా, భక్తుల కోసం రంగడు వచ్చినటువంటిది. ఒక రంగడే కాదు, ఒక రంగడే కాదు, ఈ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ప్రముఖ దేవాలయాలన్నింటిలో మనము తీసుకొచ్చి పెడితే వచ్చారా కదా, కాదు కదా. వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం లాగా ఆయనే వచ్చాడు. శ్రీశైలం మల్లనని మనం పెట్టామా, అరుణాచలంలో స్వామిని మనం ప్రతిష్ఠించామా, సుబ్రహ్మణ్య స్వామిని మనం ప్రతిష్ఠించామా, కాణిపాకంలో గణపతిని మనం ప్రతిష్ఠించామా, మధురలో కృష్ణుడిని మనం ప్రతిష్ఠించామా, ఇదంతా కూడా ఆయన కదిలి వచ్చినటువంటి వాడు. అట్లాగే ఆయన నీ మనసులో ఉండేటువంటి స్వామిని నీవు నీ మనోనేత్రంతో దర్శించుకుంటే వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నటువంటి ఫలితం కలుగుతుంది. దానికి ప్రత్యేకంగా తిరుపతికి వెళ్ళలేనటువంటి వాళ్ళు బాధపడని అవసరం లేదు. మన మనసే తిరుపతి, మన మనసే కాశీ, మన మనసే బద్రీనాథ్, మన మనసే రామేశ్వరము, మన మనసే శ్రీశైలము, అన్నీ మన మనసే. మన మనసులో ఉండేటువంటి పరమాత్మని నేను ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నాను అని భావించిన ఉత్తర ద్వార దర్శనం నిజంగా చేసుకుంటే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం కలుగుతుంది. తేజస్వి శర్మ గారు, ఇదే ప్రశ్నకు మీ సమాధానం ఏంటి? వృద్ధులు కానివ్వండి, లేదంటే వెళ్ళాలని ఆసక్తి ఉన్నా వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి, అటువంటి వారికి ప్రత్యామ్నాయం ఏంటి? మీకు అవకాశం ఉంది, ఇంట్లో తులసికోట దగ్గర నిలబడండి. చక్కగా పొద్దునే తలస్నానం చేసిన తర్వాత హాయిగా అక్కడ వెళ్ళి ఆ తలస్నానం కూడా చన్నీళ్లతో చేయడానికి అవకాశం ఉంటేనే చన్నీళ్లతో చేయండి. మీ ఆరోగ్యం అవకాశం కల్పించట్లేదు, గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. ఆ తులసి కోటలో ఉండే మట్టి ధరించండి. మీరు విభూతి పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి, కానీ తులసి కోటలో ఉండే మట్టి కాస్త కించిత్తుగా అయినా సరే ధరించండి. తులసిని స్వామి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే ఆ తులసి నుంచి వచ్చేటువంటి గంధం ఏదైతే ఉంటుందో, సువాసన ఏదైతే ఉంటుందో, అది పీల్చగానే వికసించిన పద్మంలాగా అయిపోతుంటారు శ్రీమతి నారాయణ యొక్క హృదయం. అందుకని ఆ తులసి స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టండి. వెంటనే మళ్ళీ సందేహం అక్కర్లేదు, శుక్రవారం కోయొచ్చా, ఏకాదశి నాడు కోయకూడదు అంటారు కదా. విష్ణు పూజార్థం ఎప్పుడైనప్పటికీ తులసిని గ్రహించవచ్చు కనుక చక్కగా ఒక తులసి దళం ఎక్కువ కూడా అక్కర్ ఆయన పాదాల దగ్గర పెట్టండి, నమస్కారం చేసుకోండి. అయితే తులసి కూడా మా దగ్గర లేదు, ఇందాక వారు చెప్పినట్టుగా మనస్సులో భావన చేయండి. మనస్సు అనేటువంటి తులసి దళాన్ని స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. భక్తి టీవీలో తెల్లవారుజాము 4 గంటల దగ్గర నుంచి ఎలాగూ మీకు దర్శన భాగ్యం ఉంటుంది అన్ని చోట్ల దగ్గర నుంచి అక్కడ కూర్చోండి, వాటిని కూడా చూస్తూ ఉండండి. చూస్తున్నంతసేపు కళ్ళు అప్పగించి చూడడానికి వీలుగా కింద మీకు ఎలా గానం కూడా దాంతోపాటు వస్తూనే ఉంటుంది, ఆ భగవన్నామాన్ని కూడా శ్రవణం చేస్తూ ఉండండి. మీకు అలా కూడా కాదు, మీకు ఇంకా ఏమైనా చదువుకుంటూ చూడడానికి మించిన చక్క విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. విష్ణు సహస్రనామాన్ని మించినటువంటి స్తోత్రం మరొకటి లేదు అనేటువంటిది ధర్మశాస్త్రం కూడా చెప్పినటువంటి మాట. కనుకనే మోక్షానికి సంబంధించినటువంటి రోజు రేపు మోక్షాన్ని ఇచ్చేటువంటి స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం కనుక రేపటి రోజు చక్కగా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి. పారాయణానికి విష్ణుసహస్రనామానికి ముందైనా సరే, విష్ణుసహస్రనామం తర్వాత అయినా సరే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కూడా కలిపి మాత్రం పారాయణ చేయండి. అమ్మని విడిచి ఎప్పుడు స్వామిని ఆరాధన చేయకూడదు, స్వామిని విడిచి ఎప్పుడు అమ్మని ఆరాధన చేయకూడదు. కనుక ఇద్దరు ఆ రెండు స్తోత్రాలతో కలిపి లక్ష్మీనారాయణ రేపటి రోజున చక్కగా సేవించండి, సరిపోతుంది. అంతేగాని మనం తామర పూలు తెచ్చామా, పెద్ద పెద్దమైనటువంటి గజమాలలు తెచ్చామా, దేవాలయానికి వెళ్ళగలిగామా, వెళ్ళలేకపోయామా, ఈ బాధలు ఏవీ పెట్టుకోవాల్సినటువంటి పని లేదు.
రేపటి రోజున 24 గంటల పాటు మీకు కుదిరిన అన్నాళ్ళు లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తులసిమాల కల రుద్రాక్షమాల కల మనస్సులో నామజపం చేసుకుంటూ ఉండండి. మీకు రామనామం ఇష్టం రామనామం జపం చేయండి, హరినామం ఇష్టం హరినామ జపం చేయండి, కృష్ణనామ ఇష్టం కృష్ణనామ జపం చేయండి. మొత్తానికి భగవన్నామ జపం చేస్తూ భగవంతుడితో తాదాత్మ్యాన్ని చెంది ఉండడమే మోక్షదాయ ఏకాదశి. దివ్యారమణ గారు, మరి రేపటి రోజున లక్ష్మీ ఆరాధన యొక్క విశిష్టత ఏంటి, ఎంతవరకు శ్రేష్టం అంటారు? మీకు తెలిసిందే, ఎప్పుడైనా శ్రీమన్నారాయణ, ఇందాక వీరు చెప్పినట్టుగా శ్రీమన్నారాయణ్ని ఆరాధన చేస్తే అమ్మ యొక్క ఆరాధన కూడా. అమ్మవారే మనకి పురుషాకార రూపిణిగా స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని కల్పిస్తుంది. అంటే రికమెండేషన్ లెటర్ ఫస్ట్ ఎవరి దగ్గర పెడతాం, మనం ఆచార్యుల దగ్గర వెళ్ళి రికమెండేషన్ లెటర్ పెడతాం, స్వామి మేము నిన్ను ఎందుకు ఆశ్రయించామంటే భగవానుడి యొక్క దర్శనం కోసమని. ఇక్కడ మనకి ఆ భగవానుడికి దారి చూపించగలిగే వ్యక్తి ఎవరు అంటే కనుక అమ్మవారే. మనకి ఈ తిరుప్పావై వ్రతం చేస్తూ మనకి అమ్మవారు స్వామి వారిని ఎలా పొందాలో నేర్పించినట్టుగానే అమ్మవారి దగ్గర మనం వెళ్ళి రికమెండేషన్ లెటర్ పెట్టడం అన్నమాట, అమ్మవారిని ఆరాధన చేస్తున్నాం అంటే. మళ్ళీ ఇది కూడా మోక్షం కోసమే అమ్మవారిని ఆరాధన చేసేది. మళ్ళీ చాలామంది ఏమనుకుంటారంటే లక్ష్మి అంటే ధనం, లక్ష్మి అంటే లేకపోతే నగలు, లక్ష్మి అంటే ఇంకేదో అనుకుంటూ ఉంటారు. లక్ష్మి లేని స్థానము ఎడారి కన్నా హీనమైన స్థానం. కాబట్టి లక్ష్మి ఉన్న ప్రతి స్థానము మహా అమ్మకి ఆ కళ కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారిని ఇవాళ్టి రోజున గనక చక్క షోడశోపచారాలతోటి పూజ చేసి అమ్మవారికి మంచి పుష్పాలని సమర్పించి, సుగంధమైన పుష్పాలని సమర్పించి, అగరు దీపాన్ని ధూపాన్ని ఇవి అలాంటివన్నీ సమర్పిస్తే గనక మీకు మహాలక్ష్మి కటాక్షం లభించి మోక్షదా ఏకాదశి ఫలాన్ని కూడా పొందుతారు. తేజస్వి శర్మ గారు, చివరిగా మన భక్తి టీవీ ప్రేక్షకులకు రేపటి రోజున వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మీరిచ్చే సూచన ఏంటి? వైకుంఠ ఏకాదశి నాడు ముఖ్యంగా ముందు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఉపవాసం మనకు కానీ భగవంతుడికి కాదు. చాలామంది ఉపవాసం ఉన్న రోజున భగవంతుడికి మహానివేదన చేయరు, మనం తినగానే ఆయన దేవుడు కూడా పెట్టు. కానీ అలా కాదు, భగవంతుడికి చేయవలసిన ఉపచారాలు మాత్రం సమస్తం చేయవలసింది, ఆయనకి పెట్టవలసిన మహానివేదన కూడా ఆయనకు పెట్టవలసింది. కనుక ముందు ఇదొకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి, ఇప్పుడే కాదు ఎప్పుడైనప్పటికీ ఉపవాసం ఉంటే అది మనకి, భగవంతుడికి మాత్రం ఉపవాసం అనేది లేదు. ఆ నివేదన చేసినటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని ఆగ్రహణం చేయండి, అంటే వాసన చూడండి, వాసన చూసినంత మాత్రం సరిపోతుంది, స్వీకరించినట్టే అవుతుంది. అలానే మీ చేతికి ఎవరైనా ప్రసాదం ఇచ్చారు, ఇవాళ నేను ఉపవాసం తినను అనకండి, దాన్ని తిరస్కరించిన పాపం కలుగుతుంది. ఒక్కసారి కళ్ళకు అద్దుకోండి, లేదా వాసన చూడండి, అమ్మ ఇవాళ ఉపవాసం, పక్క వాళ్ళకి ఇచ్చేసేయండి. ఎవరైతే తినడానికి సుముఖతను వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసేయండి దాన్ని. అంతేగాని ఇలా కాకుండా మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. ఇటువంటి ధర్మ సూక్ష్మాలు కాస్త పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. ఒకవేళ మాకేం తెలియవు, ఏమీ పర్వాలేదు, హరినామస్మరణ చేయండి, విష్ణునామ సంకీర్తనం చేయండి, సమస్తమైనటువంటి పాపాలు తొలగిపోతాయి. కనుక చక్కగా భక్తి టీవీ ఎదురుకుండా కూర్చొని ఆ ముక్కోటి ద్వారా దర్శనం చేయండి. కోవిడ్ ఉంది కనుక తోసుకొని ఎట్లయినా సరే నాకు ఇది చాలా పుణ్యం, ఇవాళైతేనే మోక్షం వచ్చేస్తుందని చెప్పని మనం పరిగెట్టేయాల్సినటువంటి అవసరాలు ఏమీ లేవు. దేహరక్షణం కలుధర్మ మాధ్యమం, ముందు శరీరాన్ని కాపాడుకోవడం కూడా ప్రధానమైనటువంటి ధర్మమే. గనక ఇంట ఉంటూ అయినప్పటికీ మీకు అవకాశం ఉంది, సోషల్ డిస్టెన్స్ పాటించడానికి కుదిరేటువంటి దేవాలయాలు ఏమైనా ఉన్నాయి వెళ్ళని దర్శనం చేసుకోండి. కాలేదు ఏం కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. చక్కగా భద్రాచల క్షేత్రాన్ని, శ్రీరంగ క్షేత్రాన్ని, తిరుమల క్షేత్రాన్ని, అలానే అహోబిల క్షేత్రాలు, ఇట్లాంటి దివ్యమైనటువంటి క్షేత్రాలన్నింటినీ కూడా మనం ఈ ప్రసార మాధ్యమాల ద్వారా చక్కగా దర్శనం చేసుకుంటూ మనస్సులో భగవంతుణ్ణి ప్రతిష్ఠ చేసుకుందాం, మనస్సులో భగవంతుని ఆరాధన చేసుకుందాం, మనసు ద్వారానే తరిద్దాం. మీరు చెప్పండి విష్ణుమాచార్యుడి గారు, మీరు ఇచ్చే సూచన ఏంటి మన ప్రేక్షకులకు? మనసు ద్వారానే అని వారు ఇందాక మాట ముగించారు. మనసు ద్వారం తెరిస్తే పరమాత్మ దర్శనం అవుతుంది. అంటే మనము రేపు చేయవలసిందల్లా కూడా ఏంటి అంటే సత్సంగాలు ఏర్పాటు చేసుకుందాం. తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిచి నాలుగు మంచి మాటలు, భగవంతుడి కథలు, లేదా ఏదో ఒక పురాణము, ఏదో ఒక చిన్న ప్రవచనము, ఒక విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవము, ఇటువంటివి ఏవైనా సరే. దీంట్లో మళ్ళీ ఇందాక వారు చెప్పినట్టుగా ఏ దేవుణ్ణి ప్రార్థించినా రేపు మోక్షమే, పరమాత్మని ఏ రూపంలో ప్రార్థించినా మోక్షమే, హరినే ప్రార్థించాలని లేదు, హరిని ప్రార్థించినటువంటి వాళ్ళు రేపు కూర్చొని హరుణ్ణి ప్రార్థించినా మోక్షమే. ఎందుకంటే శివకేశవుల మధ్యలో ఎటువంటి భేదము లేదు. కాబట్టి ఎవరైనా సరే రేపు వారి వారి ఇష్టదైవాన్ని ఇళ్లలో కూర్చొని ప్రార్థిస్తూ సత్సంగాలు ఏర్పాటు చేసుకోండి, 10 మందితో కలిసి కూర్చోండి. హాలిడే వచ్చింది, లేకపోతే ఈరోజు నేను ఏకాదశి ఉన్నాను, ఉపవాసం ఉన్నాను అని ఏది పడితే అది తినకుండా, ఏది పడితే అది చేయకుండా, ముఖ్యంగా టీవీ బాగా చూసేటువంటి వాళ్ళు రేపు టీవీని కూడా, సీరియల్ చూసేవాళ్ళు సీరియల్ చూడకుండా వీలున్నంత వరకు అటువంటి వాటికి. ఎందుకంటే వారు చెప్పారు, అన్నిటికంటే పెద్ద దోషం కోపమే, అన్నిటికంటే పెద్ద దోషము ఉద్రేకం, ఉక్రోషము, ఇవన్నీ మనం టీవీ చూస్తే కలుగుతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండి ఉపవాసం అంటేనే ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండడం, రేపు అంతా కూడా పరమాత్మకి దగ్గరగా 10 మందితో కలిసి ఉండడము అనేటువంటిది
పది మందితో కలిసి వ్రతం చేస్తున్నాము, అలాగే మనం కూడా పది మందితో కలిసి మనందరినీ ఇష్టం ఒకటే రకంగా ఆలోచించే వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చుకొని రేపు అందరము కూడా ఎంతసేపు వీలైతే అంతసేపు భగవన్ నామ స్మరణ ఏ రూపంలో ఉన్నా ఏ నామైనా సరే జపిస్తే మోక్షం కలుగుతుంది అని పెద్దలు చెప్పిన దాన్ని మనము మళ్ళీ ఒకసారి దీన్ని ఆచరించే వాళ్లకు తెలియజేస్తున్నాం. కాబట్టి వీలున్నంత వరకు భగవన్ నామ సంకీర్తన చేస్తూ మీరు చేస్తూ అవకాశం ఉన్న వాళ్ళకి చేస్తూ మనం అందరము కూడా తరిద్దాము. అందరికి చివరికి మన మన ధర్మం చెప్పేది కూడా అదే, సర్వే జన సుఖినో భవంతు. దివ్యరమణ గారు, మీరు ఇచ్చే సూచన ఏంటి రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా? కోవిడ్ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు ఎట్టి పరిస్థితుల్లో శానిటైజేషన్స్, సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ పాటించాలి. అయితే ఇందాక మురళీకృష్ణమాచార్యులు గారు అలాగే తేజస్వి శర్మ గారు చెప్పినట్టుగా మనం ఇక్కడికి వెళ్తేనే మోక్షం వస్తుందేమో అనుకోవద్దు. మోక్షం రావడానికి ఇంకొక సంవత్సరం కూడా మనకి వైకుంఠ ఏకాదశి ఖచ్చితంగా వస్తుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినంలో శ్రీమన్ నారాయణ్ని ఆరాధన చేయడమే ప్రధానమైన కర్తవ్యంగా కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ ఇంట్లో కూడా ఉపవాస దీక్షని పాటించవచ్చు. మూర్తి వేదం లేకుండా దేన్నైనా ఆరాధన చేయొచ్చని మీరు చెప్పినట్టుగా, కాకపోతే మీ ఆరాధనా ఫలం ఏదైతే ఉందో మన అంతఃకరణంలో ఉన్నవాడు శ్రీమన్ నారాయణుడే కాబట్టి ఆయనకి చేరాలి కాబట్టి మనం చేసేది ఏకాదశి వ్రతం. వైష్ణవ విశిష్ట సాంప్రదాయం ప్రకారం జరిగే ఈ ఆరాధనలో తిరుపావి వ్రతం చేసేవాళ్ళకి తిరుపావి వ్రత నియమాలే నడుస్తూ ఉంటాయి, అలాగే ఏకాదశి వ్రతం చేసేవారికి ఏకాదశి వ్రత నియమాలు. అయితే తిరుపావి వ్రతం చేసేవారికి ఏకాదశి నియమాలు కూడా జోడించబడతాయి. అందుకని ఎవరు బయటికి వెళ్ళి చేయాలి అని మాత్రం ఆలోచించకుండా ఉన్న చోటనే మీరు భక్తి టీవీలో అన్నీ దర్శనం చేసుకుని ఈ ప్రేక్షకులంతా ఇవాళ రోజున సినిమాలు సీరియల్స్ ఇలాంటివన్నీ చూసి మనం ఉద్రేకం చెంది మన మనోభావాలు వికారం చెందకుండా భావి మన భావనలు సాత్వికమైనవి అయితేనే భగవంతుడిని పొందగలుగుతాం. కాబట్టి సాత్వికంగా ఉండడానికి ఇవాళ రోజున ప్రయత్నించండి, అహంకారాన్ని కోపాన్ని వదిలేసేయండి, అది చాలు. అలాగే దివ్యారమణ గారు, తేజస్వి శర్మ గారు, మురళీకృష్ణమాచార్యుడు గారు ధన్యవాదాలండి. వైకుంఠ